సమకాస్ట్ లో పుట్టి కూడా ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఎలాంటి రిజర్వేషన్ లేకుండా సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను స్వామి. యాక్చువల్ గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరింది కిరణ్ బేడి అంతటిదా నవ్వాలని. నువ్వు తదాస్తు అని దీవిస్తే తక్షణమే డ్యూటీలో జాయిన్ అయిపోతాను. ఐఎమ్ బోయపాటి వెంకట మహాలక్ష్మి. యాక్చువల్ గా నేను ఈ డిపార్ట్మెంట్ లో చేరింది చిన్నప్పుడు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికమ్మా. ఇన్నాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో సెన్సేర్ అనగానే కిరణ్ బేడి పేరే వినుంటారు. ఇక నుంచి బోయపాటి వెంకట మహాలక్ష్మి గారి పేరు వింటాం. నాట్ ఓన్లీ దాట్, ఇన్నాళ్ళు పోలీసులు అంటే ఎస్ఐ గారింట్లో పొద్దున్నే పాలు పేపర్ తెస్తారని, సిఐ గారింట్లో కుక్కల్ని ఆడించి పక్కలు దులుపుతారని, డిఎస్పీ గారింట్లో లంగాలు లుంగీలు డ్రై క్లీన్ కు వేస్తారని వెరీ బ్యాడ్ నేమ్ ఉంది. ఇక నుంచి అలా జరిగిందో వెల్ తూడిపోద్ది. గుడ్ మార్నింగ్ మేడం, సెంట్రల్ జైలు నుండి వస్తున్నాను. డెత్ సెంటెన్స్ ఇచ్చిన ఖైదీకి ఉరిశిక్ష అమలు చేయడానికి డేట్ ఇచ్చారు. బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం జైలర్ గారు తమకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. ఫస్ట్ రోజు ఈ చేసింగ్ కేసు వస్తుందనుకుంటే ఈ చావు కేసు వచ్చిందంటయ్యా. ఇంతకీ ఉరిశిక్ష డేట్ ఎప్పుడు? రేపే స్వామి. అయ్యప్ప స్వామి పటానికి మాలేసినట్టు ఖైదీ మీద ఉరితాడేస్తున్నాం. ఇట్లా నాతో ఎన్ని మర్డర్లు చేయిస్తావు స్వామి? ఉరి మర్డర్ ఎందుకు వద్దు స్వామి? ఉరి మర్డర్ కాక మంగళహారత స్వామి. నేనే స్వామి శరణం. స్వామి శరణం. అవును, అక్కడెక్కడో దుబాయ్ లో కూర్చొని ఇండియాలో చంపేయండి, నాన్న లేపేయండి ఆదిచ్చే దావూద్ ఇబ్రహీం కి ఇక్కడ ఏంటి ఉరితీయమని చెప్పే మనకి తేడా ఏంటయ్యా? వేసుకునే డ్రెస్ తప్ప. ఇది మన డ్యూటీ స్వామి. పలానా నేరస్తుడు తప్పుకు శిక్ష ఉరి అని జడ్జి గారు చెప్పారు, అది మనం అమలు పరుస్తున్నాం. నిజమే స్వామి, భగవద్గీతలో చెప్పినట్టు మనం అంతా నిమిత్తమాత్రులు, మద్రాస్ మాత్రం లీగల్ గా చేయొచ్చు. స్వామి శరణం. కుమారస్వామి. స్వామి, ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీ పేరేంటి? గణపతి. గణపతి వరప్రసాద్. రేపు ఉదయం 5:30 గంటలకు నీ ఉరిశిక్ష అమలు చేయబోతున్నా. ఉరి తీయబోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే అడుగు. ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతాం కానీ నువ్వు అమెరికా చూసి రావాలనో చంద్రమండలం వెళ్ళి రావాలని అడిగితే మేము తీర్చలేం. మీ వాళ్ళని ఎవరినైనా చూడాలనున్నా, మంచి భోజనం తినాలనున్నా అందుబాటులో ఉండేవి మేము తీర్చగలిగేవి అయితే తప్పకుండా తీరుస్తా గణపతి, అడుగు. నా భార్య, నేను రేమాండ్స్ ప్రింట్ వేసుకుని బాంబే టైంగ్ వైట్ షర్ట్తో టక్ చేసుకుని పార్క్ ఎవెన్యూ టై కట్టుకుని బాటా బూట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అని ఎప్పుడూ అంటూ ఉండేది. నిద్రపోయేటప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకోండి, ముద్దొస్తారు అనేది. రేపు రొద్దున కూడా అదే డ్రెస్ వేసుకుని చనిపోవాలనుంది సార్. తప్పకుండా తెలుస్తా గణపతి. రంగారా సార్, అర్జెంట్ గా వెళ్ళి గణపతి చెప్పిన పట్టుకురా. థ్యాంక్ యూ సార్.
ఏంటి స్వామి? స్వామి గణపతి నాన్నగారు చనిపోయారట. వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు స్వామి. ఇతను ఒక్కటే కొడుకంట, తలకొరివి పెట్టడానికి వేరే ఎవరూ లేరంట. అందుకని అతని చేతే అంత్యక్రియలు జరిపించమని ఊరు వాళ్ళు అడుగుతున్నారు స్వామి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 10 నిమిషాల్లో వృత్తి పోయే వ్యక్తిని బయటికి ఎలా పంపిస్తాం? ఒప్పుకోరని చెప్పు. ఎవరు స్వామి ఒప్పుకుంది? రూల్స్ ఒప్పుకో స్వామి. రూల్సే కదా స్వామి, అవేమైనా చూస్తాయా ఆపుతాయా? జస్ట్ వాగుతాయి అంతే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మన పని మనం చేసుకోదాం. ఏమిటి స్వామి మీరు అనేది? నేరస్తుడిగా అతన్ని శిక్షించే ముందు కొడుగ్గా అతని చివరి బాధ్యత తిరుద్దాం అంటారు స్వామి. ఉరి శిక్షణ ఎలా పోస్ట్పోన్ చేస్తాం స్వామి? దీన్ని స్వామి సరే, నేను మొదటిసారి మాలేసినప్పుడు రాజీవ్ గాంధీ మర్డర్ జరిగింది, ఇది 9వ సారి మాలేయడం. ఆయన్ని చంపిన వాళ్ళని ఇంతవరకు ఉరి తీయలేకపోయాం. ఉరి తీయబోతున్నప్పుడల్లా క్షమాభిక్ష పెట్టమంటే ఉరి శిక్షణ పోస్ట్పోన్ చేయడం లేదా? చివరికి రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కూడా తన భర్తను చంపిన వాళ్ళని క్షమించండి, ఉరి తీయకని నేను చెప్పింది స్వామి. మనకు ఆ మాత్రం మానవత్వం ఏడకూడదా స్వామి? ఏడొచ్చు స్వామి, కానీ ఇంకా కానీలు అర్థం కాలేదు స్వామి. గణపతి దేవుడు స్వామి, సకినేటిపల్లి స్వామి, సకినేటిపల్లి స్వామి. జస్ట్ అరగంట ప్రయాణం, అరగంటలో ఆ పని పూర్తి అయ్యాక అతన్ని ఉరితీస్తే అతని ఆత్మ శాంతిస్తుంది, వాళ్ళ నానికి పునాము నరకం తప్పుతుంది, మనకి పౌసరి పుణ్యం మిగులుతుంది. అంతేనంటారా స్వామి? అంతే స్వామి, అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి తలా ఒక మాట అనేసుకుంటే. అతన్ని తీసుకెళ్లి సేఫ్టీగా తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. స్వామి శరణం. అలాగే స్వామి శరణం. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి నీకు అవకాశం ఇస్తున్నా. తండ్రి అంత్యక్రియలు జరిపి అంతే గౌరవంతో తిరిగి రావాలి. మిస్ మహాలక్ష్మి, సెక్యూరిటీగా మీరు రండి. గణపతి ఊళ్ళోకి వస్తున్నట్ట, పదండి వెళదాం. గణపతి వస్తున్నాడట. స్వామి, మాల వేసుకుని మీరు శ్మశానంలోకి రావచ్చా? అడిగావా? మాలేసుకుని మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మాణిక్యందులు పాన్ పరాగులు నవ్వుతున్నారు, అది తప్పమ్మా. మంచి పని చేసేటప్పుడు శ్మశానం ఏంటి? సాని కొంపలికి వెళ్ళినా ఆ ఏపు స్వామి క్షమిస్తాడు. స్వామి శరణమయ్యం.
నమ్మి వదిలితే నడ్డిమెత్తన్నావు కదా స్వామి. నేనే స్వామి శరణం. తలకొరువు పెట్టిస్తాను, బుద్ధిగా ఉంటావా అంటే బుద్ధుడిలా తలుపావు కదరా. అమ్మమ్మమ్మ, ప్యాంటుకు తెలియకుండా డ్రాయర్ని, షర్టుకు తెలియకుండా బనీని ఎత్తుకెళ్లే వాళ్ళు చూసాం గానీ, ఒరే నీలాగా రెప్పకు తెలియకుండా కంటిని, పొట్టకు తెలియకుండా పేగులు ఎత్తుకునేవాళ్ళు ఈ వరల్డ్లో ఈ వరల్డ్ ఒక్కరు కూడా ఉండరా? అమ్మా 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 అమ్మా, ఎంత సెంటిమెంట్ పూడు పొడిచావు స్వామి. అప్పటికే ఆ మేజిస్ట్రేట్ స్వామి వద్దు వద్దు అంటూనే ఉన్నాడు. నా టంగ్ దురద స్వామి. ఎదుటివాడి కష్టం చూసి నా హార్ట్ పీకినప్పుడల్లా నాకు చిరిగి చాటవుతుంది. అసలు ఇంకాసేపు ఇక్కడే నీతో సోదేస్తా కూర్చుంటే హలో, ఈ మర్డర్లో నీకు నాకు లింక్ ఉందన్నా అనగలవు. దీనే ఛే స్వామి శరణం. స్వామి స్వామి స్వామి, నా పరిస్థితి ఏంటి స్వామి? ఏంటమ్మా నీ పేరేంటో చెప్పు. పెయిన్ అంటారేంటి స్వామి? అసలు డిపార్ట్మెంట్ కి కొత్త పై వాళ్ళు వస్తున్నారంటే భయంగా ఉంది స్వామి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకోడొచ్చి ఆ నిప్పుల్లో ఉల్లిపోయి ఉడుకుతుందా అని అడిగాడంట. స్వామి శరణం. నీకు చెమట్లు ఎక్కువ అనుకుంటా మేడం, వెళ్ళి స్నానం చేసిరండి. అమ్మో సీఏ గారు. గుడ్ మార్నింగ్ సార్. వాడు నీకు బంధువా? నో సార్. వైఫ్ ఫ్రెండా? కాదు సార్. కీపా? నో నాట్ ఎట్ ఆల్ సార్. చచ్చింది నీకేమన్నా సవత? నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. కానప్పుడు నీకు వాడికి మధ్య డీలింగ్స్ ఏమిటి? రామ రామ, అసలు నేను అలాంటి డీలింగ్స్ టైప్ కాదు సార్. యాక్చువల్ గా నేను డిపార్ట్మెంట్ లో చేరింది. కిరణ్ బేడి అవుదాము సార్. షట్ అప్. లేబే, ఏయ్ నిన్నే లే. ఎందుకు చేసావరా మాట చెప్పు. చెప్పు బే. అది నా పర్సనల్ మ్యాటర్. ఏంట్రా నీ పర్సనల్ మ్యాటర్? ఇది నీ బాబు గడిలో అనుకున్నా? నా బాబు పేరెత్తితే మాత్రం మర్యాదగా ఉండదు. ఏం బిగుతావు బే? నీ బాబు పేరు మాత్రమే కాదు, నీ భార్య, నీ చెల్లి. ఏంటి సుబ్బారావు, ఇది ఎవరిని ఎవరు ఇంట్రోగేట్ చేస్తున్నారు? పాడుకొడుతున్నాడు ఏంటయ్యా? పదండి ఆప్తం. వాళ్ళు ముగ్గురు ఏదో బ్యాటింగ్ చేసుకుంటుంటే బైరన్నారు గా మీరెందుకు మేడం? రన్ అవుట్ అవడానికే. అది కదయ్యా, వాళ్ళు మన సీనియర్స్ కదా. అదేంటయ్యా, వాళ్ళని లోపల పడి చిత్త కొట్టి తాళం మనమేపేశాడు. వాళ్ళే చచ్చిపోలేదు కదా. వాళ్ళు ఎందుకు చేస్తారు మేడం? పదండి, వాళ్ళని కోర్టుకి తీసుకెళ్తాం. ఏమిటండి అయ్యప్ప గారిది? స్వామి శరణం. అందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించింది చాలక, ఇంకా స్వామి శరణం అంటారేంటండి? ఓ డాక్టర్, ఓ మ్యాజిస్ట్రేట్, ఓ జైలర్, ఓ జైలు సూపరింటెండెంట్, కానిస్టేబుల్స్ అంతా సస్పెండ్ అయిపోయి సన్యాసం పుచ్చుకున్నారు మీ వల్ల. పాప అమ్మాయి ఫ్రెష్ గా ఎస్ఐ అయింది. ఆమె ఒంటి మీద ఉన్న కాకి యూనిఫారం ఒక్క ఉతుకు కూడా పడకుండా సస్పెండ్ అయిపోయింది మీ చలం వల్ల. స్వామి శరణం. అసలు జైలు అనుకున్నారా, ఖైదీల అత్తగారిలు అనుకున్నారా? మామగారు సాగనంపినట్టు సాగనంపి మర్డర్లు చేయించడానికి. స్వామి శరణం. ఏమన్నా అందాం అనుకుంటే మాలోటు వేసుకున్నాడు ఈయన. అన్నిటికీ స్వామి శరణమే నా సమాధానం. స్వామి శరణం. ఇదిగో మళ్ళీ జాలిపడే పంతులు పాఠాలు చెప్పలేడని, సెంటిమెంట్ ఉండే పోలీసు డ్యూటీ చేయలేడని మా ఆవిడ చెప్తుండే స్వామి. మరి బుద్ధి సెంటిమెంట్ తిని పోలే తండ్రి పోయాడు కదా, చిటికి నిప్పెట్టిద్దాం అనుకున్నా గానీ
ఈ గడ్డం స్వామి నాకే నిప్పెడతాడని మాత్రం తెలుసుకోలేకపోయాను స్వామి. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను సార్, రూల్స్ ఒప్పుకోవని, హ్యూమానిటీ అని, హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడారు సార్. అసలు మీరెవరండి న్యాయాలు ధర్మాలు మాట్లాడే శిక్ష ఆపజేయడానికి? మీరేమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నారా? అతని కాస్త సంధిస్తే చాలు పారిపోతాడన్న స్పృహ లేదా మీకు? ఇప్పుడు మీ వల్ల నిండు ప్రాణం బలి అయిపోయింది. ఏమయ్యా నువ్వు మళ్ళీ మర్డర్ చేశావు? చూడు నువ్వు లోగడ చేసిన మర్డర్ల తాలూకు విచారణప్పుడు కూడా మౌనంగానే ఉన్నావు. ఇది ఫ్రెష్ మర్డర్ కేసు, మళ్ళీ ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటున్నావు. కోర్టుకి ఏ విధంగానూ సహకరించట్లేదు నువ్వు. అసలు నువ్వు మర్డర్లు చేసేప్పుడు కూడా మౌనంగానే ఉంటావా? పోలీస్ కస్టడీకి అప్పగించండి సార్, నెక్స్ట్ టైం మీకు సహకరించేలా చేస్తాం. అయ్యప్పో అంత పని మాత్రం చేయకండి. ఎందుకనో అదే గనక జరిగితే జస్ట్ ఇంత ముందు స్మశానాలు సహకరించాడే అలా సహకరిస్తాడు సార్. ఇద్దరు పాత కేసే పోలీస్ కేసు స్వామి, కాబట్టి జైల్లోనే పోలీస్ కస్టడీలో ఉంచి ఆ ఇంట్రాగేషన్ ఏదో జైల్లోనే జరిపించమనండి స్వామి శరణం. షేక్ బస్తాన్ బలి, యాజ్ ఏ న్యూ జైనర్, గ్లాడ్ టు మీట్ యు. ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఈ నేరం ఎందుకు చేశావు అని అడగటం నా హాబీ. టెన్ 9, 8, 7, 6, 5, 4, 3, 2. చెప్పవా? చెప్పిస్తాను రా. షేక్, షేక్ మస్తాన్ బలి మళ్ళీ వస్తా, గుడ్లు తీస్తా. గుడ్ మార్నింగ్ సార్. మీ చొక్కా తడిసిపోయిందంటే ఆడికి చిరిగిపోయి ఉంటది. వాడేవాడండి, ఎన్ని దెబ్బలు తిన్నా అమ్మా అని కూడా అనలేదు. అమ్మా అనేవాడైతే అమ్మాయిని ఎందుకు చంపుతాడు? షేక్ మస్తాన్ వలీ స్వామి, కమ్. దీక్షలో ఉంటూ ఈ దెబ్బలు చూడలేకే స్వామి లేటుగా వచ్చింది. దీనే స్వామి సార్, తాట ఒలుస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నువ్వు మామూలుడివి కాదు స్వామి. నీలాంటోడికి ట్యాంక్ బండి మీద విగ్రహం కట్టిస్తే ఫ్యూచర్లో ఖైదీలకి ఖేడీలకి మంచి స్ఫూర్తిగా ఉంటుంది. నువ్వు నా శత్రువా అంటే కాదు, ఇద్దరం కలిసి ఒకే అమ్మాయికి లైన్ వేసావా స్వామి శరణం? అది కాదే మరి ఎందుకు స్వామి నీ టాలెంట్ అంతా చూపించి మా లైఫ్లతో ఫుట్బాల్ ఆడుతున్నావు? రే కిలర్ స్వామి, తమరి పుణ్యమా అని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పడిపోయిన ప్రభుత్వంలాగా ఎలా అయిపోయి చూడు. అమ్మ మహాలక్ష్మి రా. కిరణ్ బేడి అవుదామని వచ్చింది, ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీడు మాలేసుకున్నాడు, చంపదెబ్బొక్కడు కొట్టి లెంపలేసుకుంటాడు అనుకుంటున్నావేమో,
మాల తీసి నల్ల బట్టలు ఒడదీసి డ్రాయర్తో నిలబడి నిన్ను చచ్చేదాకా ఉతికి లాకప్లో ఆత్మహత్య అని రాయించడం ఐదు ఐదు నిమిషాల పని. నీ వల్ల మా ఉద్యోగాలు పోయాయి, బేసికులు పోయాయి, బోనస్లు పోయాయి, ఇంక్రిమెంట్లు కట్ అయిపోయాయి. సండే చికెన్ కర్రీ మిస్ అయిపోయిందని ఏడుస్తున్నారు తప్ప నా గురించి ఏడవండి స్వామి. మీలాంటి వాళ్ల వల్ల నా జీవితమే పోయింది స్వామి. ఏంట్రా నీ జీవితం పోయింది రాస్కెల్? అన్యం పుణ్యం ఎరగిన అమ్మాయి క్రాలి పొడిచి పారేసా? నేను దాన్ని చంపలేదమ్మా, మోక్షం కలిగించాను. ఏంట్రా మాట్లాడుతున్నావు? వాటేనంటే నీ స్వామి శరణం మోక్షం కలిగించడానికి నువ్వేమైనా దేవుడువా? కాదు స్వామి, చచ్చిన దాని అన్నయ్యని నేను చంపింది నా సొంత చెల్లెల్ని స్వామి. నా చెల్లెల మీద ఈగ వాలితే ఎక్కడ టైఫాయిడ్ వస్తుందో అని ఈగను చంపేవాడిని, దోమ వాలితే మలేరియా వస్తుందని దోమని చంపేసేవాడిని. కానీ ఇప్పుడు నా చెల్లెల్ని రాక్షసుల్లా నేనే చంపుకోవాల్సి వచ్చింది స్వామి, చంపుకోవాల్సి వచ్చింది స్వామి. నా చెల్లెల్ని గుణం లేనిదనో గడప దాటిందనో చంపలేదు, క్యారెక్టర్ లేనిదనో కాలు జారిందనో చంపలేదు, చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకోలేదనో తల వంపులు తెచ్చిందనో చంపలేదు. నాది మర్డర్లు చేసే ఫ్యామిలీ కాదు, మానభంగాలు చేసే వంశమంతా కంటే కాదు, నీతికి కట్టుబడి పెళ్ళాం బిడ్డలతో హాయిగా సంసారం చేసుకునే కుటుంబం స్వామి మాది. జాగ్రత్త రా, దెబ్బలు తగులుతాయి. అవుద్దో కాదో మీ నాన్న అడుగుతా. ఒరే గణపతి, ప్లీజ్ మెల్లిగా ఆడుకుంటాం, మెల్లిగా ఆడుకుంటాం, డాడీని పిలవద్దు, లోపల అసలే టెన్షన్ లో ఉన్నారు. ముక్కు కుడితే మా చెల్లెలకి నొప్పి పుడుతుంది కదా. నొప్పి పుట్టేటట్టు కుట్టిన తర్వాత రక్తం వస్తుంది కదా. రక్తం వస్తే మా చెల్లెలు ఏడుస్తుంది కదా. ఏడ్చే అవకాశం ఉందండి? లేదన్నయ్యా, నేను ఓర్చుకుంటాగా. అసలు కుట్టించుకోవటం ఎందుకు, నొప్పి ఓర్చుకోవటం ఎందుకమ్మా? నన్ను ఏడిపించడానికి కాకపోతే. మిమ్మల్ని ఏడిపించడానికి కాదండి బాబు, రేపు పెళ్లి చూపుల్లో కాబోయే మొగుడికి అందంగా కనిపించడానికి. చిన్నప్పుడు కుట్టించాల్సిన ముక్కు పడకని మీ భయంతో ఇప్పటిదాకా లాక్కొచ్చారు. చాలా అందంగా కనిపించాలి ముక్కు, కనీసం కందడానికి కూడా వీల్లేదు. అదేంటండి, ముక్కు పడకంటే తల్లో పూలు అనుకుంటున్నారా అంత ఈజీగా పెట్టుకోవడానికి? అదంతా నాకు తెలియదు. కుట్టేటప్పుడు రక్తం వచ్చిందో నీ కళ్ళు కలుపు మొక్కల్లా పీకి వాటి కన్నీళ్లతో ఆ రక్తం కడుగుతా. అలా అయితే ఓ పని చేద్దాం. ఏంటండి? ముక్కు పుడక ముందు ముందు నా కుట్టు. అన్నయ్య నొప్పిగా లేకపోతే నువ్వు తీసుకుని కానీ నువ్వు గాని కానీ అబ్బే పెద్ద నొప్పేం లేదమ్మా, చీమ కుట్టినట్టుంది. చీమలు మీ చెల్లిని చాలా సార్లు కుట్టాయి కాబట్టి చీమ కుట్టిందని ఎప్పుడు ఏడవలేదు కాబట్టి కుట్టించుకోవచ్చు. మీరు తొందరగా కానివ్వండి. ఆగో, ఇప్పుడు కుట్టు. నాకేం కాలేదన్నయ్యా. అసలు నొప్పే లేదా అమ్మా? అస్సలు లేదు. ఒట్టు
ఏయ్ చారి ఎంతయా నీ కుట్టుకూలి? 50 రూపాయలండి. మా చెల్లెలకి నొప్పి పుట్టకుండా కుట్టినందుకు ఇదిగో 200 తీసుకో. త్రిమూర్తులు గారు, దేవుడు అన్ని చోట్ల తనే ఉండలేక అమ్మను తయారు చేశాడంటారు, కానీ ఈ చెల్లాయికి మాత్రం అన్నను చేసి ఇచ్చాడండి. హలో, ఏంటి వారానికి 3 సార్లు ఇదే బ్లూ కలర్ టై కడుతున్నావు? ఈ డ్రెస్ లోని మీరు స్మార్ట్ గా కనిపిస్తున్నారు, కానీ నువ్వు అన్నం ముక్కు పడక కొట్టించుకోమనలేదేంటి? ఇంకా అందంగా కనబడతావని భయం వేసి. ఏ అందంగా కనిపించకూడదా? అప్పుడు అస్సలు వదిలిపెట్ట బుద్ధి కాదోయ్. ఏ నన్ను వదిలేయాలనుకుంటున్నారా? మరీ 6 నెలలకోసారి నువ్వు పురుడు పోసుకోవాల్సి వస్తుందని. 9 నెలలకోసారి కదా అయ్యేది, 6 నెలలకి ఎలా వీలవుతుంది? అది మీ మమ్మీని అడిగి చెప్తుంది. వస్తానా? ఎలా మమ్మీ? మీ నాన్న ఆ అమృతాంజన్ మహాస్ట్రాంగ్ టైప్ కాని. నువ్వు నోరు మూసుకుని పద, స్నానం చేద్దు కాని. నాన్న వెళ్ళొస్తా, జాగ్రత్త బాబు. ధవళేశ్వరం ఆనకట్టకు అటువైపు వెస్ట్ గోదావరి డెల్టా, ఇటువైపు ఈస్ట్ గోదావరి డెల్టా. ఈ ఆయకట్టులో 200,000 హెక్టార్లు సాగు చేపడుతున్నారు. ఈ కాలువ నీళ్ల వల్ల 800,000 హెక్టార్లు బాగుపడ్డాయో, ఈ కాలువ అందకపోవటం వల్ల ఎంతో భూమి నిరుపయోగం అయిపోతుంది. సో ఈ సాగర్ జవహర్ కాలువలాగా గోదావరి నుంచి మరో కాలువ తెలంగాణ వైపు ప్లాన్ చేస్తే అటువైపు భూములు కూడా మాగాణిగా మారి ప్రజలకు ప్రాణవాయువు అవుతుంది. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ కేవలం మన ముఖ్యమంత్రి గారి చొరవల శాంక్షన్ అయింది. కాబట్టి మన జిల్లా పరిధిలో ఉన్న పొలాలు రైతుల దగ్గర నుంచి కాలువ కోసం గవర్నమెంట్ కొనవలసి ఉంటుంది. కాలువ నిర్మాణం కింద పోయే ఈ పొలాల్ని ఆయా రైతుల దగ్గర నుంచి సేకరించి వారికి మార్కెట్ ధర చెల్లించడానికి ఎకరం ఎంత అవుతుందో ఎంక్వైరీ చేసి సర్వే చేయించాలి. జ్యోతులు బుచ్చిబాబు 2 ఎకరాలండి. పిల్లలంతా బాగున్నారా? అంతా బాగానే. అవేళ్ళు ఎకరానికి ఎంత ఇస్తున్నారండి? గవర్నమెంట్ రేటే 100,000. 2 లక్షలు ఇస్తే ఎట్లా ఉంటుందండి? వినడానికి చాలా బాగుంటది. ఇప్పిస్తే ఇంకా బాగుంటుందండి. ఎవడ బాబు సొమ్ము రాదు తవ్వుకుపోవడానికి. నా బాబు సొమ్ము కాదు, గవర్నమెంట్ ది. ఎవడి బాబుగాడి సొమ్ము కాదు కాబట్టి, గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఎకరానికి ఇంకో 100,000 ఇప్పించమనండి. మీ ఎంఆర్ఓ గారికి ఎకరానికి 25,000 ఇస్తాం. ఇక్కడ మీరు మ్యాటర్ పోస్ట్ చేశారు, అక్కడ ఇదే మ్యాటర్ డెలివరీ చేస్తా. ఏంటి రైతులు చిన్న లింక్ ఎట్టారండి? ఏంటంట, ఎకరానికి ఇంకో 100,000 ఎక్కువ రాస్తే ఇంత అని అప్పు చెప్తారంటండి. ఏంటి అప్ప చెప్పేది? తలదేంటండి లంచం? ఇది నా ఫీలింగ్ కాదండి. మరి ఆ రైతుల ఫీలింగ్? వాళ్ళు ఏమన్నారంటే. ఏమన్నారు? నాకు తెలుసు సార్, మీరు పోలా సార్, ఇలా అలా కాదు సార్, వేరేలా, లక్ష్యంలో లా. అసలు మీరు ఒక లక్ష్యంతో పుట్టిన మనిషిని 24 అవర్స్ న్యాయంగా వర్క్ చేయాలనే లక్ష్యంతో దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, గ్రామాన్ని మినీ సీఎం లాగా ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఎంఆర్ఓ అయ్యారు. అందుకనే చచ్చిన 1 రూపాయి కూడా లంచం తీసుకు. మా పని మేము చేయడానికి కూడా మీరు లంచం ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో బిళ్ళబంట రోతులు కూడా బిల్డింగులు కడుతున్నారు. ఇక్కడ 10 ఎకరాలున్న రైతు కూడా పూరి గుడిసెల్లో ఉంటున్నాడు. రేపటి నుంచి నిజాయితీగా ఉండే నాలాంటి వాడికి కూడా మేపడం మొదలెడితే ఇంకా ఈ పొలాల మధ్యన మీరు నడిచేందుకు గట్లు కూడా మిగలవు. మీ పొలాల్లో మీరు పండించింది మీరు రుచి చూడాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిందే. నాకు అన్నం పెట్టే ప్రభుత్వం అంటే ఎంత విశ్వాసమో, అందరికీ అన్నం పెట్టే మీరన్నా అంతే గౌరవం. పొలం రేట్లు తక్కువ రాసి మీకు అన్యాయం చేయలేను, ఎక్కువ రాసి ఉద్యోగానికి ద్రోహం చేయలేను. అయ్యా ఆ మాటే చెప్దామని ముందుకొస్తూ ఉంటే ఏదో తగిలి కింద పడ్డానండి. ఏం చెబుదాం అనుకున్నావు? మీ క్యారెక్టర్ గురించి చెప్దాం అనుకున్నా. క్యారెక్టర్ ఏంటో? ఏపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఎంఆర్ఓ అయినా ప్రభుత్వం జీపు తీసుకోకుండా
సొంత డబ్బులతో పెట్రోల్ పోసుకుని సొంత బుల్లెట్ మీద ఊళ్ళు తిరుగుతూ ఆ మాట అన్నవాడి చెంప పగలగొడుతూ ఊళ్ళో మణిదీపంలాగా కాపు కులంలో ఆణిముత్యంలాగా ఉన్నారని. ఆణిముత్యాలు కాపు కులంలోనేనా? వేరే కాస్టులో లేరా? ఎందుకున్నారండి? కమాసులో ఉంటారు, గౌడాసులో ఉంటారు, బ్రాహ్మిన్స్లో ఉంటారు, వేలమాసులో ఉంటారు, అన్ని కులాల్లోనూ ఆణిముత్యాలు ఉంటారండి. ఒక ఆణిముత్యాలే కాదండి, మంగళహారతులు, అగ్ని పర్వతాలు, మండే గుండెలో కూడా ఉంటాయండి. తెలుసుకున్నావుగా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. పైకొస్తావు పో. ఇప్పుడు చావలేదు అదృష్టం. ఎవడు కనిపెట్టాడ్రా బాబు ఈ లంచాన్ని? క్వార్టర్ పంపించు. అలాగే సార్, కూర్చోండి. ఓల్డ్ మంకో క్వార్టర్ పంపు. పంపిస్తానులే. రే బాజీ అనా, ఇది అడుసు మిల్లికి, ఇది గుత్తులు తీసుకెళ్ళి ఓ తంసం పట్టుకెళ్ళు. సరే, రెండు గ్లాసులు పట్టరా. అలాగే సార్. ఏం కావాలి సార్? సార్ ఏం కావాలి సార్? సార్ సార్ ఏం కావాలి సార్? సార్ ఆగండి సార్. సార్ సార్ ఎవరు సార్ మీరు? ఏం కావాలి మీకు? లైసెన్స్ ఉందా? ఉంది సార్. బార్ కా షాప్ కా? ఈ లూజ్ అంతా తీసుకుని వీడి జేబు ఎక్కించండి. షాప్ సీజ్ చేయండి. ఇది పద్ధతి కాదు సార్. చెప్పుతో కడతారు ఆస్కెల్. వైన్ షాప్ లైసెన్స్ తీసుకుని బార్ మెయింటైన్ చేస్తూ పద్ధతుల గురించి మాట్లాడతావా? జేబు. బ్రదర్స్ కి తెలిస్తే గొడవలు అయిపోతాయి, తర్వాత మీ ఇష్టం. బ్రదర్సా? నమస్తే అన్న. నమస్తే సార్. నమస్తే. నా పేరు విష్ణం శెట్టి బాపునీడు, వీళ్ళు నా తమ్ముళ్ళు. ఈ షాప్ మా జాయింట్ ప్రాపర్టీ. అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ కాబోతుంది. ఎందుకు సార్ అనవసరంగా గొడవలు? వదిలేయండి. మేము వదలటం కాదు, ఇంకా రెండు రోజుల్లో ఈ షాపును మీరే వదిలేయాల్సి ఉంటుంది. ఇంత చిన్న విషయానికి కూడా అంత సీరియస్ అయిపోతారేం సార్? చైతే, ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎక్స్ట్రా వేషాలు వేసామంటే నిన్ను ఎక్కించాల్సి వస్తుంది. జీపు సార్. ఎస్ఐ గారు ఉన్నారు సార్. నమస్కారం సార్, నేను పునర్వం సార్. గాంధీ చౌక్ ఎస్ఐ బూత్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ బాపుడి గారు వైన్ షాప్ రెడీ జరిగింది సార్. ఎక్సైజ్ ఆఫీసర్ గారికి బాపిండి గారికి గొడవ జరుగుతుంది సార్. మీరు అర్జెంటుగా రాకపోతే ఇక్కడ పెద్ద గొడవ జరిగిపోతాయి సార్. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అయ్యా, మీదే షాపు? ఎస్టీడీ బూత్ అండి. మాదే షాపు? వైన్ షాప్ అండి. రేడింగ్ ఎక్కడ జరిగింది? మీ షాపులో అండి. ఇక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? మీరు వారండి. నీ కొట్టుకొచ్చామా? లేదండి. పోనీ, నీకు నాకు మధ్య గొడవలు ఉన్నాయా? నీకు సంబంధం లేనప్పుడు ఎందుకు నా పోలీసులకు ఫోన్ చేశావు? చేశావు? అసలు నీకే సంబంధం కాదప్పున్నారా? చెప్పరా? పిలిపించుకొని పొడిపించుకోవడం అంటే ఇదే రప్పున్నారా? సారీ సార్, స్మాల్ డిస్టర్బెన్స్. అయినా మనం మనం మాట్లాడుకుంటుంటే వాడికి అనవసరం కదండి. వీడికే కాదండి, నాకు అనవసరమే. రై, షట్టర్ ఓపెన్ చేయి. అక్క, బావగారు వాళ్ళు ఎక్కడికో హడావుడిగా వెళ్ళారంట. ఎక్సైజ్ ఆఫీసర్ ఏదో ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడట. తప్పు అని చెప్పి రావడానికి వెళ్ళారు. చెప్పు వస్తారు, చంపే వస్తారు. ఏమే పోతరాజు గారు, నీళ్ళు చూడమను. అబ్బా, ఎవడదో రక్తం అంటించుకొచ్చి చెగ్గుకు రాస్తారు. ఆ మరకలేమో వదిలించావు. నీ చీరల మీద మరకలు పట్టైనా మనం చేసిన మర్డర్స్ లిస్ట్ తెలుస్తుందేవే. కరెక్ట్. బాబురెడ్డి గారు, మనకి మర్డర్లు, దోపిడీలు, దొమ్మీలు తప్ప రేంజ్ పెరగదా? స్టాండర్డ్ మారదా? నువ్వన్నా చెప్పొచ్చు కదమ్మా. ఇది కత్తిపోట్ల సీజన్ కాదండి మహాత్మా, అది ఓల్డ్. ఇప్పుడంతా లేటెస్ట్ కంప్యూటర్ కుంభకోణాలు. కుంభకోణాలా? అదేనండి, విజయవాడ వాస్తవ్యుడు కృష్ణమోహన్ 80 కోట్ల లాటరీ తగిలిందని 100 కోట్ల భారత ప్రజలను నమ్మించి బ్యాంకుల్లో కోట్లు నొక్కేశాడట. మనకంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కదండి. దానికి కంప్యూటర్ నాలెడ్జ్ ఎందుకండి బాబు?
జనరల్ అనర్జీ ఉంటే చాలు, వన్ మంత్ లో 100 కోట్లు సంపాదించు. నోట్ల నోట్ల మాటల ప్రస్తుతానికి నోట్లో మాట, ప్లాన్ పాస్ అయితే నోట్ల మూట. ఏంటా ప్లాన్? ఆ కాలువ పారే పొలాలన్నీ రైతుల దగ్గర 1,000 ఎక్కువిచ్చుకుని కోర్టులో ప్రభుత్వం ఇచ్చే కాంపెన్సేషన్ సరిపోవట్లేదని ఎక్కువ రావాలని కేసు పెడతా. ఆ కేసుకు నేను జడ్జి అవుతాను కాబట్టి వీళ్ళకి ఎకరానికి 100,000 సరిపోదు, 3.5 లక్షలు ఇవ్వాలని తీర్పు చెప్పాలి. అంతేనా? తీర్పు చదవను కూడా అక్కర్లేదు, సంతకం పెడితే చాలు. నీది మామూలు బుర్ర కాదయ్యా, లాలో ఉన్న తొర్రలతో నిండిన తత. థ్యాంక్ యూ. ఇంతకీ ఎంత మిగులుతుంది? అదే 4,000 ఎకరాలు ఆ కాలువ కింద పోతాయండి. ఎకరానికి 3.5 లక్షలు శాంక్షన్ చేయిస్తే రైతులకి ఇచ్చే 100,000 బోను ఓ 100 కోట్లు మిగులుతాయి. ఎకరానికి 25,000 ఎక్స్ట్రా అండి, రైతులకు 10 కోట్లు తీసేస్తే మాకు వచ్చేది 90 కోట్లు, మీకు ఇచ్చేది 5 కోట్లు. బాగున్నాయి. స్కామ్ లో హ్యాండ్ తప్ప ల్యాండ్ లో సెంట్ భూమి కూడా లేని వాళ్ళు మీకు 90 కోట్లు, శాంక్షన్ చేయించిన నాకు 5 కోట్ల. పోనీ న్యాయంగా మీరే ఓ రేట్ చెప్పండి. 10 కోట్లు. ఆలోచిస్తే మరో 5 కోట్లు పెంచాల్సి వస్తుంది. అదే అదేం కాదండి, డబ్బు మీరు శాంక్షన్ చేయించాక ఇస్తామని చెప్పబోతున్నాం. అట్ట అయితే ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంతకీ రైతుల పిటిషన్ మీద సంతకం పెడతారా? బాబునీడి బ్రదర్స్ అడిగారంటే పొలాలు ఊరికే రాసిస్తారండి. పది కోట్లు ఆల్మోస్ట్ మొత్తం మా బిజినెస్ డబ్బు అంతా మీకే ఇచ్చి వేస్తున్నాం మళ్ళీ. అబ్బే మీకు ఆ భయం అక్కర్లేదండి, నెల రోజుల్లో మీ డబ్బంతా సేమ్ సూట్ కేసులలో పెట్టి ఇంకో పెద్ద పెట్టెలో వడ్డీ పెట్టి మీకు తిరిగిస్తాం. తమ్ముడు మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం మీకిచ్చే ఎకరానికి 100,000 అన్యాయమని మన బాపినీడి గారు భావించి మీ అందరికీ ఎకరానికి మరో 25,000 ఎక్కువ ఇచ్చి ఆ భూములు ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. పాపం ఆయనకి నష్టం కదా అని మీరు అనుకోవచ్చు. ఆయన మీ తరఫున కోర్టులో కేసు వేసి నా చేత న్యాయంగా మాట్లాడించి ఎకరానికి 150,000 శాంక్షన్ చేయించుకుంటారు. అంటే మీకిచ్చే 100,000 పోను 25,000 ఆయనకి, 25,000 మీకు. కానీ కోర్టులో ఈ కేసు గెలవనువచ్చు గెలవకపోను వచ్చు. ఒకవేళ గెలవకపోయినా మీకిచ్చిన 25,000 తిరిగి తీసుకోరు. ఇందులో బలవంతం ఏమీ లేదు. మీలో మీరు ఆలోచించుకొని ఒక మాట అనుకొని చెప్పండి. రండి లాయర్ గారు. ఎరా ఏం చేద్దాం? ఇక చేసేదేం లేదు. తలా 25,000 ఎక్కువ వస్తుంటే దొబ్బడాయా? ఇందులో ఏ లింకులు ఉన్నాయో ఏంటో? లింకులు ఉన్నాయో మేము ఒప్పుకోమంటే బాబినెడ్డి గారు ఊరుకుంటారా? పంచి ఉడేదగ్గొట్టి పొలాలు లాక్కుంటారు. మరి ఏం నిర్ణయించుకున్నారు? మా నిర్ణయం ఏముంటదండి, మీరట్టా అంటే అట్టా. మరి ఇంకే వచ్చి పేపర్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్ళండి. రండి రండి. నిజమా? నిజం సార్. గవర్నమెంట్ ఇచ్చే రేటు తక్కువని రైతులందరూ కోర్టులో కేసేశారు. 100,000 ఎక్కువ రాస్తే ఎంఆర్ఓ గారికి ఇంత ఇస్తా ఉన్నప్పుడు అర్థమైందండి వాళ్ళ అత్యాస. అత్యాస ఏంటండి అత్యాస? మాకు చాలనిపించింది, కేసేసాం. తప్పేంట? తప్పేంట? వచ్చి మోసం. 75,000 కూడా చేయని పొలాలకు 100,000 రూపాయలు ఇస్తే చాలదని కేసేస్తారా? గవర్నమెంట్ సొమ్మేమన్నా మీ అబ్బగాడి ముళ్ళు అనుకున్నారా? మా పొలం మా ఇష్టం, ఎకరం 2 లక్షలకు అమ్ముతాం. 2 లక్షలు ఇచ్చి కొనడానికి నీ చేలో ఏమైనా బంగారం పండుతుందా? లేకపోతే కమ్మోడి పొలానికి ఇంత రేటు, కాపోడి పొలానికి ఇంత రేటు అని క్యాస్ట్ ప్రకారం కాస్ట్ ఏమైనా ఫిక్స్ చేశారా? ఎలా ఫిక్స్ చేశారో కోర్టులో తెలుసుకుంటాం, అదంతా జడ్జి గారు చెప్తారు. రండి పోదాం. ఎన్నో ఏళ్ళు బంజరుగా ఉన్న భూమిని కష్టపడి సాగు చేసుకుంటూ మెట్ట పంటలు పండించుకుంటూ సొంత డబ్బుతో బోర్ల సాయంతో మాగాణిగా చేసుకుని అదే బతుకు తెరువు చేసుకున్న రైతులకు మార్కెట్ వాల్యూ వచ్చినప్పటికీ నష్టమేనని కోర్టు భావించడమైనది. కావున రైతులకు ఎకరానికి 3.5 లక్షల పరిహారంగా ఇవ్వవలసిందని ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. ఎంత అన్యాయం, ఎంత దారుణం! మోసం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. 25,000 ఎక్కువ ఇచ్చి రాయించుకు దుబ్బి కోట్ల కోట్లు ఒక్కేస్తారా? వచ్చి దగా కొర వెతవచ్చు. ఏంట్రా కూసావు? ఏంటా మీరు చేసిన దగా? నోట్లో ముద్ద పెడతారంటూ వచ్చి అసలు పొట్ట లేకుండా నరికావు, న్యాయం చేస్తారంటూ వచ్చి నేల నాకిచ్చావు. ఎవడరా మోసం చేసింది? ఎకరానికి 25,000 ఎక్కువ ఇస్తానంటే తెగమొక్కి ఇప్పుడు మమ్మల్ని అంటారా? నీ ఇంటికి వచ్చి బలవంతంగా సంతకం చేయించుకున్నావా?
నీ పెళ్ళాం పుస్తె తగ్గుద్దని చెప్పి పొలాలు రాయించుకున్నామా? మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి చేయించుకున్నాం. మళ్ళీ మాట్లాడితే అదే ఇన్ఫ్లుయెన్స్ తో ఈ ఊరంతా తగలబెట్టించి నష్టపరిహారంగా ఇంకో 10 కోట్లు శాంక్షన్ చేయించుకుంటాం. బుద్ధిగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్కులు తీసుకుని బ్యాంకుకు రండి. వెళ్ళండి. బండి చంద్రయ్య రావా, సంతకం పెట్టు, చెక్ తీసుకో. ఇదిగో తడవర్తి కోటయ్య, సంతకం పెట్టు, చెక్ ఇదిగో. ఆలపాటి కోటేశ్వరరావు రావాయరా. చెన్న వెంకటేశ్వర్లు క్షమించు బాబు, గవర్నమెంట్ సొమ్ము తింటుంటే చూస్తుండటం, బయట వాడిని పిలిచి మరీ మన ఇల్లు దోచుకుపోమ్మన్నంత ఎర్రితనం అని తెలుసుకోలేకపోయాం బాబు. బాబు 5,000 ఎక్కువ వస్తాయని ఆశపడ్డామే గాని ఇట్లా కళ్ళ ముందే కోట్ల కోట్లు కళ్ళు పీక్కుపోయినట్టు పీక్కుపోతారని ఊహించలేదు బాబు. వస్తామయ్యా. నీ మాట వినకుండా ఎదవల పెట్టవల చోటల్లో సంతకాలు పెట్టినందుకు ఏడవలసిందేనయ్యా, మాకు ఈ బుద్ధి రావాల్సిందేనయ్యా. సంతకం పెట్టే కదా వచ్చినాడు కదా, నీకు ఆ బుద్ధి చాలే. చిన్నగా బ్యాంక్ వెళ్ళి ఆ డబ్బుని బాఫీడి చేతిలో పెట్టు. రండి సార్ చెక్ రెడీ. మన ఇంట్లో పళ్ళాలు, చెంబులు, బిందెలు, బకెట్లు, తలుపులు, మంచాలు అన్ని బంగారంతో చేయించేద్దామండి. చేయించుకో బావగారు. మరేమో నాకు. రే తమ్ముడు అన్నయ్య, నీ పెళ్ళాం పేరు ఓ జిల్లా కొందాం, ఏ రాష్ట్రం అమ్ముతుందో కబురు పెట్టి రేటు కనుక్కో. బొమ్మ ఏంటమ్మా, నిజమైన ఏరోప్లేన్ కొనిస్తా, స్కూల్ కి వెళ్ళడానికి బాగుంటది. మరి దిగటానికి చోటు సరిపోదుగా. గన్నవరం ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉందట, అది విని పడేద్దాం. ఫ్యూచర్ లో కార్ పార్కింగ్ గొడవలు చదవడానికి ప్రమాణంగా ఉంటుంది. బాపిడి గారు, ఆ లాయర్ గారు రండి రండి రండి. అయ్యా బాపిడి గారు, బుర్ర పెట్టిన వాణ్ణి, బ్యాంకు పని చూసి పెట్టిన వాణ్ణి, మరి నాకు. లాయరు, ఈ డబ్బు కట్టల మీద అడ్డంగా పడుకో, నీ ఒంటికి తగిలిన ప్రతి కట్ట నీదే. వెళ్ళు. థ్యాంక్ యూ. దూకు. బామ్మ నన్ను ఇంకా కొంచెం పొడుగ్గా కరిగితే బాగుండేది. బాబునీడి గారు, బాబునీడి గారు, అయ్యా బాబునీడి గారు, బాబునీడి గారు, మీకు లాయర్ నోటీస్ వచ్చింది సార్. లాయర్ ఇక్కడే ఉంటే నోటీస్ ఎక్కడి నుంచి వస్తుందా? కావాలంటే చూడండి సార్. ఏ లాయరు చదవాయా? బాబునీడి గారు పంప మునిగింది సార్. ఏమైంది? మనం ప్రభుత్వాన్ని మోసం చేసి జనం డబ్బు తినేసామని కోర్టులో కేసేశారండి. అయ్యా అయ్యా బాబునీడి గారు రక్షించండి. బాబు బాబునీడి గారు, బాబునీడి గారు రక్షించండి సార్. జడ్జివి నువ్వు ఏడుస్తావేంటయ్యా? ఏడవటానికి చేయితే ఏంటి, చాతి పెద్ద అయితే ఏంటి సార్? నేను తప్పుడు తీర్పిచ్చానని స్టేట్ అంతా తెచ్చిపోయింది. ఈ సంగతి జిల్లా కోర్టు వరకు వెళ్ళిందంటే నా జీవితం రాజులం అయిపోద్దు సార్. ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చిన వాళ్ళు కోర్టు మెట్ల మీద స్టాంపులు అమ్ముకుంటారు కూడా పనికి రాకుండా పోతాను సార్. జైల్లో పెట్టారంటే నేనంతకు ముందు శిక్ష వేసిన ఖైదీలు నన్ను చీరేస్తారు సార్. లాయరు, మన క్యాంటీగా కేసు పెట్టింది ఎవరు? గణపతి, ముద్రగడ గణపతి వరప్రసాద్. ఇవ్వండి పత్రాలు. ఎవరో గణపతి ఉన్నాడా సార్? మీకు ఫోన్. ఎవరో కనుక్కో. బాపునీడి గారు మాట్లాడతారని చెప్పు. ఏ బాపునీడంట? చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా డైరెక్ట్ చేశాడే ఆ బాపునీడా? కాదయ్యా, విష్ణు శెట్టి బాపునీడి గారని చెప్పు. ఏం పని అడగమన్నారు సార్? బాపునీడి గారు మాట్లాడతారని చెప్పయా? మాట్లాడాలంటే ఇక్కడికి రమ్మన్నారండి, అడ్రస్ కావాలంటే చెప్పమన్నారండి. ఏంటి, ఈయనే అక్కడికి రావాలా? బాపునీడి ప్రదర్శనే రమ్మని రేంజ్కి వచ్చారా మీరు?
ఎందుకండి ఎందుకండి నాకు నల్లకోటు రెళ్ళు గడ్డలాగా ఇంటిపైన కప్పుకోవటానిక నల్లకోటి ఇస్తున్నా ఉద్యోగం కూడా పోయిందిరా దేవుడా ఉద్యోగం లేదు ఆకలి కట్టాలేదు మీరు ఊరుకోండి సార్ ఓరకేను అరే అసలు కాలం వేస్తున్నారని చెప్పింది నేను అందులో డబ్బు ఊరుతుందని చెప్పింది నేను కోర్టుకి ఎక్కించింది నేను డబ్బు ఇప్పించింది నేను అలాంటిది ఆడెవడో గన్నాయగాడు కేసు పెట్టాడని నాకు చెప్పకుండా వాడి మీద కుర్రాళ్ళం మోపుతారా వాడి మీద చిన్న గీత పడ్డా గీయించింది మనమేనని మన రాత్రం చెరిపేస్తారు అది తెలుసా మీకు ఎగిరింది చాలు గాని ఏం చేద్దామో ఏడవండి ఆవేశంతో ఒకరిని జయిస్తే ఆలోచనతో 100 మందిని జయించవచ్చు అదే ఆలోచనతో నేను జడ్జి గారు గణపతి గారి ఊరెళ్తాం అనుకోవడం పెళ్లి చూపులు చూసుకోవడం దేనికండి అయిన వాళ్ళం ఊళ్ళో సంబంధం అబ్బాయి ఏమిటో మాకు తెలుసు మా అమ్మాయి ఏమిటో మీకు తెలుసు పనికి నీలో చూసిన పిల్లని పట్టు చీరలో చూడాలనుకుంటున్నాడేమో ఏమో అయి పిల్లని చూస్తావా ఎన్నిసార్లు చూస్తాడు చిన్నప్పటి నుంచి తెలుసు కదా చిన్నప్పుడు అంటే చీవుడు ముక్కుతో ఉండేదానివి ఇప్పుడు ముక్కు పుడక లెవెల్ కి ఎదిగావు కదా అర్థమైంది కదా అది సంగతి ఇంకెందుకు ఆలస్యం పంచాంగంలో ముహూర్తం మారకుండా తాంబూలాలు మార్చుకోండి నమస్కారం అండి నమస్కారం బాబు నేను చెప్పలేదండి గణపతి గారు చాలా మర్యాదస్తులని సమయానికి వచ్చారు మా చెల్లెలు నిశ్చితార్థం జరుగుతుంది వచ్చి ఆశీర్వదించండి సార్ అరే మంచి ముహూర్తానికే వచ్చాం అలా కూర్చొని మాట్లాడుకుందాం రండి రండి ఏదైనా పని ఉంటే నేనే కోర్టుకు వచ్చి మీట్ అయ్యాను కదా సార్ ఇది కోర్టు దగ్గర మాట్లాడే మ్యాటర్ కాదండి మనలో మ్యాటర్ చెప్పండి సార్ చెప్పడానికి కాదండి ఇవ్వడానికి వచ్చాం విష్ణం శెట్టి బాపునీడి గారు ఈ బ్రీఫ్ కేసు మీకు ఇవ్వమని చెప్పారు మ్యాటర్ అర్థమైంది గాని నేను డబ్బులు కమ్ముడుపోయే మనిషిని కాదండి గవర్నమెంట్ ఉద్యోగులంటే డబ్బులు తింటారని చెబుతారు నేను ఆ టైప్ కాదండి నువ్వు హెల్ప్ చేయకపోతే మాత్రం మా జాబులు హూస్టింగ్ చేస్తారు బ్యాలెన్స్ జీవితం జైల్లో గడపంటారు ఈ విషయంలో మాత్రం నువ్వు చూసి చూడట్టు పోవాల్సిందే చూసి చూడట్టు ఎలా పొమ్మంటారు సార్ పెళ్ళాంతో ఎంత గొడవ పడ్డా బెడ్రూమ్ లో దూరి పెళ్ళాంతో సంసారం చేస్తాం గాని అమ్మతో సంసారం చేయలేంగా నేను ధర్మంగా పోయేవాణ్ణే కాని డబ్బెనక పోయేవాణ్ణి కాదు సార్ డాడీ డాడీ బాబీ నా చాక్లెట్ తీసుకుని పారిపోయాడు ఫోన్లేనన్నా రేపు ఇంకా తెచ్చిపెడతా కదా ఇంట్లోకి వెళ్ళి ఆడుకో రేపటిదాకా ఎందుకండి మా పిల్లల కోసం అని వస్తూ వస్తూ రెండు కొని జేబులో వేసుకొచ్చాను తీసుకో బాబు గుడ్ గుడ్ చూసారా లంచం ఇస్తే పిల్లవాడు కూడా ఏడుపాపాడు పిల్లవాడి ఏడుపు రేంజ్కి చాక్లెట్ ఆడపిల్ల రేంజ్కి చీర ప్యూను రేంజ్కి 10 రూపాయలు అలాగే మీరేం చేయంటో చెప్పండి ఏర్పాటు చేద్దాం అంకుల్ నాకు చాక్లెట్ ఇచ్చారు కదా దాన్ని ఎంత కొన్నారు అడిగి నా కిడ్డీ బ్యాగ్ నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు అడి రాయర్ గారు చాక్లెట్ ఎంత చెప్పండి సార్ ఎంతో 10 రూపీస్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ తీసుకోరా గూట్లే పేరు పలికావంటే నాలుక చీరేస్తా ఈ ఇంట్లో గంజి తాగే కుక్క కూడా పక్కింట్లో మాంసం పెడితే ముట్టుకోదురా లంచం అనే పదం కూడా నా ఇంటి కంచె దాటి లోపలికి రాదు రై న్యాయదేవతకి వెనకొకడు కూర్చొని ముందొకడు నుంచొని ఆ న్యాయదేవతకి బిడ్డలైన సెక్షన్లని క్రిమినల్స్ పక్కలో పడుకోబెట్టే బ్రోకర్లురా మీరిద్దరు 100కో బెయిలు 1000కో శిక్ష 10,000కో విడుదల తీర్పులిస్తూ నల్లకోటుతో న్యాయాన్ని కప్పిపెట్టే కాటి కాపర్లురా మీరు అవినీతి ఉచ్చకడిగే మీ నల్లకోటు రంగు నా ఇంటికి పులమటానికి వస్తారా నా తండ్రి న్యాయమూర్తి కాకపోయినా నీతి పెట్టి పెంచాడ్రా ఒంటికి నిజాయితీ పిలిమి తిప్పాడ్రా అదే నిజాయితీతో చెప్తున్నా
మిమ్మల్ని మీ బాపినీడు బ్రదర్స్ ని ఏ ఒక్కడిని వదిలిపెట్టను. గవర్నమెంట్ సొమ్ము అనా పైసలతో సహా జప్తు చేయించి కట్టు బట్టలతో నడి రోడ్డు మీద మిమ్మల్ని నిలబెట్టకపోతే నా పేరు ముద్రగడ గణపతి వరప్రసాద్ కాదు. గట్ అవుట్, గట్ అవుట్ హసే. రేయ్ మీ చాక్లెట్ చిల్లర. క్షమించాలి, తాంబూలాలు మార్చుకుందాం పదండి. మీతో సంబంధం అంటే చాలా కష్టమయ్యా. రేపు కట్నమడినా మావాడిని ఇలాగే. అయ్యయ్యో అదేం లేదండి, మీ గొప్పతనం గురించేనయ్యా మీ సంబంధం కలుపుకుంటున్నాం. ఈ రోజుల్లో బియ్యము చింతపండు పంచదార రేషన్ పెట్టి అమ్ముతున్నారు. బయట 10 రూపాయలు ఎక్కువ పడేస్తే దొరికి అవి కాదు బాబు, మనకు కావాల్సింది ధర పెట్టినా దొరకని మీలాంటి నిజాయితీని ఊరికే ఊరూరా పంచాలి. భలే వారే ఆ నిజాయితీని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తున్నారండి. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట విష్టంశెట్టి బాపినీడు అతని సోదరులు వారి తరపు ప్లేడర్ వెంకటేశ్వరరావు జడ్జితో కలిసి చట్టాన్ని తప్పుదారి పట్టించి అక్రమమైన రేటుతో ప్రభుత్వ ధనాన్ని కాంపెన్సేషన్ రూపంలో శాంక్షన్ చేయించుకున్నారని కోర్టు నిర్ధారణకు వచ్చింది. న్యాయమూర్తి డిఫెన్స్ లాయర్ వెంకటేశ్వరరావుని బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కు ఆదేశించడమైనది. విష్టంశెట్టి బాపినేడు బ్రదర్స్ నుంచి ప్రభుత్వ ధనాన్ని స్వాధీనపరచుకోవాలని, అలా చేయలేని పక్షంలో వారి ఆస్తుల్ని జప్తు చేయాలని ఆదేశించడమైనది. ఎంతసేపు ఏడుస్తారా లోపల, తొందరగా బయటకు రమ్మని ఇంటికి సీరేయాల. తప్పదమ్మా, ఖాళీ చేయాల్సింది. ఖాళీ చేయాల్సిందేనా ప్రేడర్ గారు, ఖాళీ చేయాల్సిందేనా? రైతులకు ఒక్కొక్క ఎకరానికి 25,000 చొప్పున ఎక్కువిచ్చి 1,000 ఎకరాలు డౌట్ లేకుండా కొన్నందుకు ఇచ్చిన డబ్బు, కోర్టు ఫీజు, అదే కాక ఫైన్, మొత్తం కలిపి 11 కోట్లయింది సార్. 11 కోట్లు ఇల్లు, మన ఆస్తులు మొత్తం అమ్మినా కూడా 10 కోట్లు నా ఇల్లు ఆస్తులన్నీ వదిలి వెళ్లాల్సిందేనా? ఇల్లో కొని నా పేరు పెడుతున్నారు, చివరికి పిల్లలకి జీడీలు కూడా కొనిపెట్టలేని స్థితికి వచ్చాం. చీరల మీద మరకలను బట్టి మడ్డర్ల లెక్క చూసుకుంటారనే వాడు నా మొగుడు. కనీసం ఆ చీరలైనా వదలమనండి. అక్క, అది మా ఆయన బీరు తాగించాక. అక్క లేదు, తొక్క లేదు. ఇక్కడ హౌస్ లు గెస్ట్ హౌస్ లో పోతుంటే మా ఆయన పెగ్గేసిన జగ్గు, మా పిల్లాడికి నీళ్ళేసిన మగ్గు, మా ఇంటి ముందు వేసిన ముగ్గు అని ఏంటో వెదవగలా? లాయర్ వెళ్దాం పదండి. ఇప్పుడు తప్ప గడప దాటని వాళ్ళం. బజార్ దాన్ని తెచ్చినట్టు తెచ్చి నాట్యంలో పడేశారు. ఇళ్ళ కొంచెం చల్ల పోయించుకునే వాళ్ళ దగ్గర నుంచి మన బ్రతుకుని తెలిసిన ప్రతి వాళ్ళు మనం బజార్ను పడ్డామని దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా మొగుడు దేవయ్యా అంటే మగతనం లేనాడు తెచ్చి చచ్చాడు మా అయ్య. పెళ్ళాల మీద అరిస్తే కాదు, మనకి గతి పట్టించిన వారి గుడ్డి కూడా పీకలేక మగతనం చచ్చి ఇంకా పౌరుషంగా మాట్లాడుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగులంటే లంచాల కోసమే పనిచేసే వాళ్ళని, ఆఫీసుని అత్తారీళ్లు చేసుకుని కాఫీలు తాగుతూ కాలక్షేపాలు చేస్తారని, జీతాలు పెంచాలని ఏడాదికి ఒకసారి డిమాండ్ చేసి
కాదన్న ప్రభుత్వాన్ని దింపేస్తామని బెదిరించే వాళ్ళని టోటల్ గా గవర్నమెంట్ ఆఫీసులు అంటేనే ఈ పనికి ఇంత అని బోర్డు పెట్టుకుని కూర్చుని మార్కెట్లని చెప్పుకునే ఈ రోజుల్లో ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే కోట్ల రూపాయలు ఇంటికొస్తాయన్నా కాదని ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనంగా చాటి చెప్పిన గణపతి సాటి ఉద్యోగులందరికీ గర్వకారణం. మరొక్కసారి మా సహోద్యోగి గణపతి నిజాయితీకి శిరస్సు వంచి అభినందిస్తున్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ గారు గణపతి గారిని సన్మానిస్తారు. సురేష జాగ్రత్త పదండి అన్న. విష్టం శెట్టి బ్రదర్స్ అని పోలీసు ఫోన్ చేయండి. కళ్ళం బిడ్డల్ని కాపాడుకునే దమ్ము నీ మొగుడుకుంది గాని పద. ఇలాంటి గూండాల బెదిరింపులకో సూట్ కేసుల్లో డబ్బుకో లొంగిపోయేది కాదు రానా నిజాయితీ. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నప్పటి నుంచి రిటైర్మెంట్ లెటర్ పుచ్చుకునేదాకా అన్నం పెడుతున్న ఉద్యోగాన్ని అమ్మలా భావించేవాణ్ణి రా. ప్రభుత్వం డబ్బు మీద చెయ్యేస్తే అమ్మ గుండెల మీద చెయ్యేసినట్టు భావిస్తా. దేశం పట్ల సైనికుడికి ఇంటి మీద కొడుక్కి ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వం పట్ల ఒక ఉద్యోగికి అంతే బాధ్యత ఉంటుందరా కుక్క. నీలాంటి పంది కుక్కులు ఇక్కడ ఖజానాకి కన్నం వేయాలని చూస్తే కత్తిరించి పారేయడానికి గూర్ఖాలా నిలబడ్డవాణ్ణిరా. అంతేగాని మీ వడతూపులకి భయపడేవాణ్ణి కాదురా. ఇప్పుడు సరిగ్గా ఊపలేకపోయాం, ఒంటరిగా దొరికినప్పుడు ఊపి చూపిస్తామంటారా?
దీస్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా బయోడాటా చెప్తాను. ఐఆమ్ ముద్రగడ గణపతి వరప్రసాద్, సన్ ఆఫ్ ముద్రగడ త్రిమూర్తులు, క్యాస్ట్ కాపు, నేషనాలిటీ ఇండియన్, డేట్ ఆఫ్ బర్త్ 15th August 1965, నేటివ్ ప్లేస్ సకినేటిపల్లి, మండలం రాజోలు, డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి. ఎనీ టైమ్ డే ఆర్ నైట్, ఎనీ డే, వర్కింగ్ డే ఆర్ హాలిడే, నా ఇంటి తలుపులు తెరిచే ఉంచుతా. వీధి గుమ్మం తొక్కే దమ్ము లేకపోతే దొడ్డి గుమ్మం కూడా తెరిచే ఉంచుతా. మీ అందరిది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే వచ్చేం పీక్కుంటారో పీక్కోవచ్చు. ఇల్లు ఆకలి ఖాళీ చేయించి పెళ్ళాం బిడ్డలతో సహా రోడ్డు మీదకి ఇచ్చి అడ్రస్ చెప్పి మరీ కొట్టుకుపోయాడు. ఇంకా బతికి ఎందుకు చావు? నా నోరు నొక్కటం కాదు, రూమ్ నుంచి రోడ్డు మీద కడి చూడు. జనం మన మొహాల మీద ఉమ్ము కాదు, ఉచ్చపోస్తారు. వాడి ముందు తల దించడం కన్నా తల తీర్చుకురావాల్సింది. ముండమోసినా పౌరుషం ఉన్నవాడు పెళ్ళాన్ని అనిపించుకోలేదు. తప్ప తాగి జీపెక్కి దుమ్ము రేగ కొట్టుకుంటూ తిరగడం, ఇంటికొచ్చి పెళ్ళాం పక్కన పడుకోవడానికి తప్ప మీరు పెంచిన మీసాల పని లేదు, రోషం అంతకన్నా లేదు. నన్నే కొడతావా? నలుగురు ముందు చావు దెబ్బలు తిని ఏమీ చేయలేక పెళ్ళాన్ని చెప్పదెబ్బకుంటే ఆడింగొడివి. ఈవేళ లాడ్జింగ్ లో ఇల్లు పెట్టావు, రేపు మా చేత బిజినెస్ చేయిస్తావు. ఇంత అవమానం పడి బతకడం కంటే దూకి చావడం మంచిది. ఎక్కడికి? లాడ్జింగ్ కట్టుకున్న దానితో లాడ్జింగ్ లో కాపురాలు పెట్టేవాళ్ళతో మేం కాపురాలు చేయం. పెద్ద పోటుగాళ్ళని మీ కాళ్ళు కడిగి మమ్మల్ని మీ చేతిలో పెడితే ఇచ్చిన కట్నాలతో పాటు మమ్మల్ని కూడా తాకట్టు పెట్టే లెవెల్కి దిగజారిపోయారు మీరందరూ. ఇక మీతో మేం రోడ్ల మీద కాపురాలు చేయం, మేము మా పుట్టలకు వెళ్ళిపోతాం. మళ్ళీ ఇల్లు కట్టి గృహప్రవేశం శుభలేఖలతో మా పుట్టీళ్ళకు వస్తేనే మీతో వస్తాం. అప్పటిదాకా మీ మొహాలు మాకు మా పిల్లలకి చూపించకండి. చూపించారా? చచ్చిపోయిన మా అక్క మీద ఒట్టే పదండి. క్రమంలో రోడ్లు ఊడిస్తే ఇంతకంటే ఎక్కువించేవాళ్ళు కదండి. ఓం గణానా గణపతి. ఈ ఊర్లోకి వెళ్ళడానికి ఈ మంత్రం తప్ప వేరే దారి లేదు. ఏయ్ బ్రిడ్జిని పెంచండి రా.
పేరు చెప్పి, ఊరు చెప్పి, రూటు చెప్పి, అడ్రస్ ఇచ్చి తొడగొట్టావు కదరా. దమ్ముంటే దొడ్డి దారుగుండానైనా రమ్మన్నావు, ఇప్పుడు డైరెక్ట్ గా నీ చెల్లి పెళ్లి పందిట్లోకి వచ్చావరా. ఏం ఊపుతారో మా ఊరో చూపమన్నావు కదరా. టోటల్ టోటల్ గా నీ ఫ్యామిలీనే ఒక ఊపు ఊపడానికి వచ్చావరా. నా వాడి ఒంటి మీద గోరు ఘాటు కూడా పడకూడదు, చెంపదెబ్బ కూడా కొట్టద్దు. వాడిని తీసుకెళ్ళి ఆ చెట్టు కట్టేయడ్రా, తీసుకెళ్ళండి. బాపినీడు గారు క్షమించండి అయ్యా, ఆడు చేసింది తప్పే. ఇక్కడ నా కూతురు పెళ్లి చేసుకుంటున్నా, దయచేసి కొడవచ్చయ్యా. కావాలంటే రేపు మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళు కడుగు. వాడి కాళ్ళు పట్టుకోవద్దు. నీ కొడుకు మాకు ఇల్లు లేకుండా చేశాడు, నువ్వే కడుకొస్తారా? ఇక్కడ పెళ్లి ఆగిపోయి జాతర మొదలైంది. ఈ గణపతి గాడి జాతర ఇంకొక క్షణం, ఇక్కడ ఒక పురుగు కూడా ఉండడానికి వీల్లేదు. మేము ఊరు వదిలి వెళ్లేదాకా ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. వెళ్ళండి. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటారు, నా బిడ్డను వదిలేయండి. నీ కొడుకు మూలంగా మా ఆస్తులు పోయాయి, మా పెళ్ళాలను లాడ్జింగ్ లో పెట్టాల్సి వచ్చింది. ఆ అవమానం భరించలేక నా పెళ్ళం చచ్చిపోయింది. నా మరదలు నా తమ్ములను వదిలి పుట్టిళ్ళకి వెళ్లిపోయారు. నిజంగా నా బిడ్డ చేసింది తప్పే. నా ఆస్తంతా మీ ఇల్లు కట్టించేస్తా, మీ అత్తారేళ్ళకెళ్ళి మీ భార్యలను కాళ్ళు పట్టుకుని నేను తీసుకొస్తా బాబా. చచ్చిన నా పెళ్ళాన్ని ఎలా తీసుకొస్తావురా, ఎలా తీసుకొస్తావు చెప్పరా గణపతి. రే ముసలోడా, నీ కొడుకు మూలంగా మాకేమేం నష్టం జరిగిందో అవన్నీ ఇక్కడే పూడ్చుకోవడానికి వచ్చాం. ఫిజికల్ గా నీ ఒంటి మీద దెబ్బలు ఎందుకు వేయద్దన్నావునో తెలుసా, నిన్ను మెంటల్ గా కొట్టాల్సిన దెబ్బలు చాలా ఉన్నాయిరా. నాకేనని మా విషయంలో నీ మగుడు చేసింది తప్ప కాదా? తప్పేనండి. నాకు పిల్లలు కూడా లేరమ్మా, అన్యాయంగా నా భార్య ఆత్మహత్య చేసుకుంది, కారణం నీ భర్త, అవునా కాదా? కాబట్టి రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, పెళ్ళానికి పెళ్ళాం. వాడి పెళ్ళానికి నువ్వు చచ్చిపోవాల్సిందే. ఆ గరిగి ముంత ఇటు పట్రా. ఎన్నో నెల? 9. అరగంట సేపు నువ్వు ఆపకుండా తొక్కుడు బిల్లాడు. ఏంటి తొక్కుడు బిల్ల ఆడతావా లేదా? నువ్వు ఆడకుండా ఉండాలంటే
ఒకటే మార్గం, నీ మొగుణ్ణి చంపాల్సి వస్తుంది. చంపరా, నన్ను చంపు. అది నిండు గర్భిణి రాస్టల్స్. అడవే కావాలంటే నా పేగులు కోసిస్తాను, నా తల తీసిస్తాను, నా గుండె పగల కొట్టండ్రా. అంతేగాని నా భార్యని ఏం చేయకండ్రా. గర్భంతో ఉన్న ఆడది గర్భగుడిలో ఉన్న దేవతతో సమానవరా. చేసే వరకు వాళ్ళు మరి ఉప్పు కారం తింటున్న వాళ్ళం కదరా, ఎవరితో సంసారం చేయాలి? అందుకే మా పెళ్ళాలందరూ తిరిగొచ్చే వరకు నీ చెల్లెలే మా టెంపరీ ఇళ్ళాలు. అయ్యా
రండి బాబు, మీరు వచ్చి నా బిడ్డను కాపాడండి బాబు. మీరు రండి బాబు, కమాన్ గో. మీరు కూడా రండి బాబు, నా బిడ్డను కాపాడండి బాబు. అసలేం జరిగిందండి? పాపి నేను, ఆడు తమ్ముళ్ళు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారయ్యా. ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డను కాపాడండి అయ్యా. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్నంత పిల్లపిచ్చారు కదండి. అవును, శీలం దోచుకోబోతున్నారా, దోచుకుంటున్నారా, దోచుకున్నారా? ఇతను ఉన్నప్పుడే రేపు స్టార్ట్ అయితే అంతా అయిపోయింటుంది సార్. అవును, కరెక్టే కదా. అయినా అంతా అయిపోయిన తర్వాత మేము చేసేదే ఉంటుంది. చూడండి, దొంగతనం జరిగితే దొంగను పట్టుకుని నాలుగు తన్ని సొమ్ము తిరిగి ఇప్పించగలం, కానీ రేపు చేసిన వాళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రం పోయిన శీలం తిరిగి వస్తుందో చెప్పండి. అయినా దోచుకున్నోడి దగ్గర నుంచి తిరిగి తెచ్చేవడానికి శీలమే ఉన్నా? తులం బంగారమా, బెత్తడి భూమా? అది తెలుసుకోవడానికి ఆ దేవుడు నాకు ఆడపుటకివ్వలేదు బాబు. పెద్ద మనిషి 50 సంవత్సరాలు దాటినా నీ అమ్మను అడగరా చెబుతుంది శీలం అంటే భూమ బంగారం. కానీ బాబు, శీలం విలువ ఏంటో నాకు తెలియకపోయినా శీలం పోవడం అంటే ఏంటో మాత్రం నాకు బాగా తెలుసు. మీ అమ్మ బాబు ఎర్రగా ఉండి నీలాంటి బొగ్గు రంగున నల్లోడు పుడితే మాత్రం మీ అమ్మ శీలం పోయినట్టే లెక్క, మీ అమ్మ తిరుగుబోతు కింద లెక్క, పెద్ద రంగు కింద లెక్క. మళ్ళీ నోరెట్టే ఉంటే చంపేస్తా. మీ మానని మీరు గొడవలు పడి ఛాలెంజ్ చేసుకుని జాతకాక మా మీద పడతారా? వాళ్ళు వచ్చి బస్ స్టాండింగ్ దగ్గర గొడవ పెట్టుకుంటే పోలీస్ కేసు పెట్టారా? చెప్పరా పెట్టారా? మీ కొడుకు పెద్ద పైల్వాన్లాగా తొడతరిచి మరీ అడ్రస్ ఇచ్చి వచ్చాడుగా. అందుకే వాళ్ళు వచ్చి మీ కోడలు కడుపు పగలగొట్టి నీ కూతురు తొడరవిరుస్తున్నారా? కావాలంటే రేపైన తర్వాత నీ కూతురుని స్టేషన్ తీసుకురా. నొప్పులతో రాలేకపోయింది అనుకో, నేను వచ్చి కేసు రాసుకుంటా. అంతా అయ్యాక వచ్చి రాసుకుపోయేందుకు మీ చేతికి లాఠీ లేదురా? ఒక బకెట్ నీళ్లు పాతకుండా తెచ్చుకుని మధ్యలో జరిగితే నెత్తురు కడుక్కుంటూ మన బంగాలు జరిగితే మగాడి మరకలు తుడుచుకోండి. పిల్ల అన్యాయం అయిపోయిందిరా అంటే అంతా అయిపోయాక వచ్చి ఏం జరిగిందో రాసుకుంటారా? రాసుకోవాల్సింది మా బ్రతుకులు కాదురా? గోడలు దూకే మీ పెళ్ళాల కాళ్ళ దగ్గర నిలబడి ఎంతమంది రంకు మొగుళ్ళు వచ్చిపోతున్నారో లెక్క రాసుకోండి. ఈ పోలీస్ స్టేషన్ కన్నా బోగందారి కొంప నయంరా. ఆశగా వెళితే 10 నిమిషాల సుఖాన్ని పంపిస్తుంది. రే, తప్పించినోడు పెంట తిని అది గొంతు తగ్గడానికి మా రక్తం తాకే పిశాచాలరా మీరు? రే, మీరు దిక్కుమాలిన చావు చేస్తారా, కుక్క చావు చేస్తారా? నీతికి మారు పేరైన ఈ ముద్రగా త్రిమూర్తులు పెడుతున్న శాపం రా ఇది, శాపం. రే,
ఏ ముసలోడా. నీ కూతురు బట్టలు పాడు చేసుకుంది, వెళ్ళి క్లీన్ చేయి. వెళ్ళండి మామాజీ, దొడ్లోకి వెళ్ళి నీళ్లు కొట్టకుండా బయటకు వస్తే లిటర్ ఎంత కంపు కొడుతుందో నీ కూతురు అంతే. వెళ్ళి 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 నీ కూతురు చేత చక్కగా స్నానం చేయించి బట్టలు మార్పించి నీట్గా తయారు చేసి అత్తరోగిత్తరో చల్లి మంచం రెడీ చేయి, లేకపోతే మూడు రాదు. నీకేం చెప్పేది, కోడలకు తర్వాత కొరువు పెడదు కానీ ముందు మా సంగతి చూడు. తమ్ముడు నువ్వే రోజు మాకు అన్నం వండి పెట్టాలి. మందు మందు కూడా అందించాలి మామా. మా కాళ్ళు నొక్కాలి. మేము ఇక్కడ ఉన్నంత కాలం నీ కూతురుతో మాకు పక్కలయ్యాలి. మేం వెళ్లేదాకా ఇంటి కొత్తలోళ్ళలాగా చూసుకోవాలి. ఏంటి చూసుకుంటాను ప్రభు, చూసుకుంటాను. మరి ఇంకా ఇక్కడే నిలబడ్డావే మామా, ఇప్పుడప్పుడే నీ కోడల శవం కుండిపోదు కానీ లోపలికి వెళ్ళి నీ పిల్లలు రెడీ చేయి రెండో రౌండ్కి. ముందు రెడీ చేయండి రా. చేయకపోయినా ఐదుగురికిచ్చి కన్యాదానం చేశాను, ఇంకెందుకమ్మా చచ్చిపోవడం? హాయిగా సుఖపడక అన్నయ్య ప్రాణం కోసం అయినా నీ ఊపిరి బిగబట్టుకోమ్మా. దేవాలయం ముందు కూర్చున్న ముష్టి వాళ్ళు అనుకుని లోపలకొచ్చిన వాళ్ళకింత పడకింటి ప్రసాదాన్ని పెట్టి పంపిస్తుండమ్మ. బజార్లో పిచ్చి కుక్కలు కరుస్తున్నాయనుకుని కళ్ళు మూసుకుని నీ రక్తాన్ని పిండుకొని అమ్మా కళ్ళారు ముద్దుగా పెంచిన తండ్రి అడుక్కుంటున్నాడనుకొని నీ బాధాన్ని బాధా కోళంగా విసిరేయమ్మా విసిరే. గణపతి అన్నం తిను బాబు. ఇంకా కళ్ళు అప్పగించి ఏం చూడమన్నా, నాకు ఆ ముద్ద నువ్వు పున్నామ నరకం నుంచి తప్పించుకోవడానికి నన్ను బ్రతికించే కన్నా నన్ను ప్రత్యక్ష నరకం నుంచి తప్పించి పుణ్యం కట్టుకోనన్నా గొడ్డుకారం మెతుకులు పెట్టి శవంలో రక్తం ఉడికించే కన్నా
కుక్కేడేంటి పోసి చల్లగా చచ్చిపోది నాన్న. నీకు అన్నం పెట్టేది ప్రేమతోనో ప్రాణాలు నిలబెట్టాలనో కాదురా, వాళ్ల ప్రాణాలు తీస్తావని. తల దువ్వి గౌరు తొడిగి బళ్ళోకి పంపించిన కూతుర్ని, బట్టలు ఉడదీయమని ఐదుగురి ఒళ్ళోకి పంపించిన ఈ దరిద్రుడి చేత్తో అన్నం ముద్ద పెడుతున్నాను. నా కూతుర్ని ముట్టుకున్న వాళ్ళ రక్తపు ముద్ద తీసుకురా. లంగాబంధు బిర్రుగా కట్టావేంటే మాకు ఇబ్బందిగా ఉండదా అని దాని గద్దల్లో తంతే వచ్చిన నీ చెల్లెలి కన్నీళ్లతో కలిపి పెడుతున్న బుద్ధరా ఇది. శుభ్రంగా తిని వాళ్ల గుండెకాయలతో నాకు పిండం పెట్టాలా. నీలో జీర్ణించుకునే ప్రతి కారం వెతుకులోను ప్రతీకారం కలిపి పెడుతున్నారా? మన అందరి కన్నీళ్లతో ఉడికిన ఈ ముద్ద నీ రక్తం ఉడికించే అగ్నికుండం కావాలి. గణపతి, నేను చచ్చాక నాకు తలకొరివి పెట్టకపోయినా పర్వాలేదు, వాళ్లలో ప్రతి వాడి తలకాయ తెగిపడాలి. తిను. ఇల్లు రెడీ అయిపోయింది సార్. రేపే గృహ ప్రవేశం అనుకుంటున్నారయ్యా. మీ మామగారు చిన్నమ్మగారు వస్తున్నారయ్యా. ఆ విషయం మీతో చెప్పమన్నారయ్యా. రే ముసలడా, ఈ రోజుతో మాకు తృప్తి, మీకు విముక్తి కలిగింది. హో రే, సామాన్లన్నీ చద్దంటారా, మనం బయలుదేరాలి. అయ్యా బ్యాంక్లో. బ్యాంక్లా? 7 నెలల నుంచి లుంగీలతోనే ఉన్నాం. వీడి వంటకి ఒంటికి టైట్ అయి ఉంటాయి, లుంగీలతోనే వెళదాం. ఇక్కడి నుంచి ఏ ప్రభుత్వ ఉద్యోగి మాలాంటి వాళ్ళను ఊపుతాం పీకుతాం అనకుండా ఈ రాష్ట్ర చరిత్రలో నీకు పట్టిన గతి గుర్తుండిపోయేలా పుస్తకం రాసుకో. రచయిత నీ బాబు పేరు రాసుకో. రే అంకినుడు, వీడి గొలుసులు ఇప్పేడ్రా, ఇక వీడు చచ్చిన పాముతో సమానం. కడుపులో బిడ్డ చూస్తున్నా, గుడ్డే కదా చితికేది. కాసేపు మొగుడితో కలిసి దొర్లితే మళ్ళీ వస్తుందిలే అని ఇళ్లలోకి దూరి తలుపులు మూసుకున్న మీ సానుభూతి నాకు అక్కర్లేదు. ధర్మం కోసం నిలబడ్డ అన్న కోసం తల వంచిన నా కూతురు శీలం పోలేదురా. గర్భగుడిలో దొంగలు పడి అమ్మవారి నగలు ఒలిచేసిన, బట్టలోడదీసిన, పగలగొట్టిన ఆ దేవత పవిత్రత పోదురా. ఆ రాతి కంటే ఎక్కువ దెబ్బలు తిన్న నా కూతురు అంతకంటే మీ అందరికంటే పవిత్రురాలురా.
ఒరే పిరికి సన్నాసుల్లారా, ఊరంతా ఒక్కసారి ఇళ్లలో ఉండి ఉచ్చపోసినా అందులో పడి చీమల్లా కొట్టుకుపోయేవాడు రా వాళ్ళు. మీకన్నా ఆకాశమైన ఇవరా, జరిగిన ఘోరం చూడలేక వాన రూపంలో కన్నీళ్ళైనా కాచి ఇక్కడ రక్తమరకలైనా కడుక్కుంటూ పోయింది. వెళ్ళండి, వెళ్ళి మీ ఇళ్లలోనే కూర్చుని మీ పెళ్ళాల శీలాలు కరిగిపోకుండా, మీ కూతుళ్ళ మానాలు చిరిగిపోకుండా, మీ అమ్మల ఆడతనాలు అరిగిపోకుండా కాపాడుకోండి. వెళ్ళండి. బాబు గణపతి వదిలేయండి, కావాలంటే రేపు పడుకోండి, ఇవాళ ఒక్కరోజు వదిలేయండి. రై ఏంటో చూడు. Ah!
ఆర్సీ సెక్షన్ 302 ప్రకారం నేరస్తుడు ముద్రగడ గణపతి వరప్రసాద్కి ఉరిశిక్ష విధించడమైనది. బాబు నాన్న, నే నాన్న స్నానం చేయించి పువ్వులు పెట్టు, వాళ్ళు వచ్చేస్తారు. అమ్మా అమ్మా రుక్మిణి, అయ్యో అత్తరైపోయింది, ఉండండి కొనుక్కొస్తా. అబ్బాయి అబ్బాయి, అత్తరుందా? అత్తరు కావాలా? లారీ ఎక్కు, ఎంత కావాలంటే అంత అత్తరు. డబ్బుతో మంచాన పడ్డ నా తండ్రి మీద కనికరం లేకపోగా మతిస్థిని తప్పిన నా చెల్లెల మీద సానుభూతి చూపించకపోగా మనిషన్న ప్రతి ఓడు నా చెల్లెల మీద మగతనం చూపించారు సార్. అన్నవాడు చావుకు దగ్గరై నా అన్నవాడు లేని నా చెల్లిని ఆకలి తీరుస్తామని అన్నం పెడతామని వాళ్ళ ఆకలి తీర్చుకున్నారు సార్. చెప్పండి స్వామి, నేను మటరు చేశానా, మోక్షం కలిగించానా? చెప్పండి. ఏంటి స్వామి కన్నీళ్లు కారుస్తున్నారా? ఈ అభాగ్యుడి కథ విని బాధపడుతున్నారా? స్వామి, నా కావలసింది ఓదార్పు కాదు, ఒక్కరోజు ఒక్కరోజు విడిపోడు స్వామి, నన్ను ఒక్కరోజు వదిలేయండి. నా బతుకులో నిప్పులు పోసిన వాళ్ళ కాస్తాలకు నిప్పంటిచ్చొస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఒకేసారి ఊరి తీస్తారు, వందల సార్లు హింసించి చంపుతారు, మీ ఇష్టం స్వామి, మీ ఇష్టం. నిన్ను ఒక రోజంతా వదిలిపెట్టి నేను భజనలో కూర్చోవాలంటావు స్వామి? ఏ శరణం అయ్యప్ప, నిన్ను అరగంట బయటికి తీసుకెళ్తేనే ఒక మటర్ తీసుకొచ్చావే, ఒక ఫుల్ డే వదిలిపెడితే? అమ్మో, ఇంకేమైనా ఉందా? భారతదేశంలో జనాభా ఎక్కువ అన్న వాడిని చెప్పించి కొట్టే స్థాయిలో మటర్లు చేయవు నాయనా. నా వల్ల కాదు ప్లీజ్. ఇలా ఫ్లాష్ బ్యాక్లన్నీ వింటూ పోతే ఈ సెంట్రల్ జైల్లో సెల్లుకు ఒకరికి సెంటిమెంట్ స్టోరీ ఉంటుంది, మా అమ్మని చంపారండి, మా ఆయన పొడిచారండి అంటూ చెప్పిన ఫ్లాష్ బ్యాక్లన్నీ విని మిమ్మల్ని వదిలిపెడితే ఈ దేశంలో సేవలు, ఈ జైల్లో మేము మిగులుతాం. ఇంకాసేపు నీ కన్నీటి కథ వింటే నాకు టెన్షన్ వచ్చి ఈ మాలకి సెలవిచ్చి నల్లలుంగి విప్పేసి జీన్స్ ప్యాంట్ వేసుకుని నేను రిప్లైపోగలను. వద్దు స్వామి వద్దు, ఇప్పటికే సెంటిమెంట్కి పోయి ఆయింట్మెంట్ రాయించుకున్నాను, నా వల్ల కాదు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. సాటి మనిషి బాధార్థం చేసుకోలేని మీ భక్తికి శతకోటి దండాలు. వెళ్ళి మీ పెళ్ళాంబిడ్డలతో జల్సాగా గడిపి డిసెంబర్లో శబరిమలకి మేళల్లో సిమ్లా ట్రిప్పులు వేసుకుని వచ్చిన జీతాలు లెక్కలు కట్టుకుంటూ బతికేయండి పండే స్వామియే శరణమయ్యప్ప. ఏంటి మళ్ళీ ఇంట్రాగేషన్? ఇరగొట్టినా నోరిప్పలేదు, మీరొచ్చి ఏమిప్పిస్తారు? విరగొడితే నేరస్తుల నోరు విప్పరు సార్. మరి విప్పుటారా? సర్లే విప్పటేయండి నోరు. మీ అబ్బాయిని గురుకుల పాఠశాల చేర్పించాను. మీ నాన్నగారు అస్తికలు జాగ్రత్త చేశాను. మీ చెల్లెల సేవని మార్చురీలో భద్రపరిచాను. మిమ్మల్ని తప్పించడానికి ఏర్పాటు చేశాను. డ్యూటీలోంచి సస్పెండ్ అయినందుకు ఫెయిల్ అవడం లేదు సార్.
ఆ నేచుల్ని మటుకు లైఫ్ నుంచి డిస్మిస్ చేయకపోతే ఫీల్ అవుతాను. వస్తాను సార్. తెలివయ్యా, నా మాట తెలివయ్యా, ఆయన వచ్చేస్తారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్న వాళ్ళు నన్ను ఒక్కసారికి వదిలేయండి. మాల వేసుకున్నవాడు మనిషి రూపంలో దేవుడు అంటాను. ఈ ఒక్కరోజు డ్యూటీలో అయ్యప్ప భజనకెళ్ళొచ్చాననుకోండి స్వామి, గురుస్వాములు మీకు సాష్టాంగ పడుతున్నాను, మీ మీద చెయ్యెత్తలేక వేడుకుంటున్నాను, నన్ను వదిలేయండి. అంటే మాల లేకపోతే చంపేస్తావా? నాకు దేవుడట్టొచ్చిన దయ్యాలట్టు పడిన వాళ్ళని చంపే తీరుతాను స్వామి. నా కుటుంబమే నాశనమైపోయింది, నా బతుకు గాజు పెంకులైపోయింది, నేను చచ్చి బతుకుతున్న మనిషిని స్వామి.
కూతులు మాట్లాడడం ఎంత పాపమో, జైలునే గుడిగా నమ్మిన వాణ్ణి, నిన్ను సమర్థించడం అంతే పాపమని జైలు బయటకు వచ్చా. దీక్ష తీసుకుని అయ్యప్పను కొలుస్తూ ఒక మనిషిని చంపు అంటూ చెప్పలేక మూగవేదన అనుభవించానయ్యా. అందుకే కాసేపు దీక్షని బ్రేక్ చేశాను. ఇప్పుడు ఉప్పు కారం తింటున్న మనిషిగా చెప్తున్నాను, వెళ్ళి చంపేశాను. ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులైనా సరే నీకు అన్యాయం చేసిన వాళ్ళకి సమాధి కట్టి, ఇది గణపతి కట్టిన సమాధి, ఇది దుర్మార్గానికి పెట్టిన చితి అని చాటి చెప్పి రౌడీయిజం అనే పదం డిక్షనరీలో లేకుండా చెప్తున్నాను. గూండాయిజం గుర్తులు సమాజం గడప అవతల వరకు తరిమి కొట్టి, ఇది గణపతికి ఇస్తున్న గీతరా అని జబ్బ చరిచి చెప్పిరా. వెళ్ళు. సమరమే చేస్తావో అశ్వమేధమే చేస్తావో చేసి నాకు ఈ వరాన్నిచ్చి మీరు దేవుడైపోయారు స్వామి. ఇక దయ్యాల సంగతి నేను చూసుకుంటా వస్తాను స్వామి, వస్తాను. స్వామియే శరణమయ్యప్ప. ఏ చీకు చింత లేకుండా హాయిగా చికెన్ పీకు తింటున్నారా? ఏ నీకేమన్నా కడుపు నొప్పా? కడుపు నొప్పి కాదండి బాబు, గుండెల్లో నొప్పి. ఆ గణపతి గాడు జైలు నుంచి తప్పించుకున్నాడని? తప్పించుకున్నాడని కాదు, తప్పించుకుని మన దగ్గరకు వస్తాడని. వచ్చి ఏం పీకుతాడట? పీకడు, ఒక్కొక్కడిని లేపుతాడు. లేపటం మాకోవచ్చు కానీ ముందు మందు తాగండి, తాగండి, తాగండి. ఏమా మీ ఆయన ఎక్కడ? క్లబ్కి వెళ్ళారండి, ఈ పాటికి వచ్చేస్తుంటారు. తిరిగి రావడం లేదండి, పారిపోతున్నారు. ఆ గణపతి గారు మీ వారిని చంపడానికి వెంటపడుతున్నాడు. సార్ ఇప్పటికైనా నా మాట వినండి, పాస్పోర్ట్లు వీసాలు రెడీ చేయిస్తా, కొన్నాళ్ళ పాటు ఫ్యామిలీతో ఏ దుబాయ్ వెళ్ళిపోండి. సార్ ఈ మర్డర్ విషయంలో మీ స్టేట్మెంట్ కావాలి. మీ తమ్ముడి మర్డర్ విషయంలో ఎవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానం ఉందా అని అడుగుతారా? నీ అబ్బా నీకు తెలియదురా నా తమ్ముడు చంపిందారా? అసలు మీ డిపార్ట్మెంట్ వాళ్ళే కదయా వాడు బయటపడింది. ఆ లేడీ ఎస్ఐ బోయిపాటి వెంకటమహాలక్ష్మి హెల్ప్ లేకుండా వాడు బయటపడే స్కోప్ లేదండి. దాన్ని పట్టుకుంటే గాని ఆ గణపతి గాడు ఎక్కడున్నాడో తెలియదు. గణపతి ఎక్కడ? గణపతి ఎక్కడే? కంప్లైంట్ ఇవ్వు, వెతికి పెడతాను. వాణ్ణి తప్పించిందే నువ్వు, ఎక్కడ దాచిపెట్టావో చెప్పావు. నిజం తెలుసుకున్నావు కదరా, ఎక్కడున్నాడో కూడా కనుక్కోరా ఫూల్. అది కనుక్కోవడానికే వచ్చానే. నీ జాకెట్ లో దాచావో, నీ లంగా బొందుకే వేలాడదీశావో, లోపలికి తీసుకెళ్లి చూస్తానే. గణపతి
గణపతి, తండ్రి గణపతి, నీ తండ్రి పెడతాను ప్లీజ్ గణపతి. ఇప్పటికన్నా నా మాట వినండి, బ్రతుకుతారు. మీరు నన్ను తిట్టినా సరే కొట్టినా సరే మిగిలిన మీ బ్రదర్స్ పెళ్ళాల గాజులు పగలకుండా ఉండాలి. ఇక మీద పగిలేదు మా పెళ్ళాల గాజులు కాదు, గణపతి గాడి. ఇదేంటి డైలాగ్ చచ్చే ముందు ఆ బ్రదర్ కూడా చెప్పాడండి. నార్మయ్య ఆడిన్నాడంటే భూమి మీద ఈ బెత్తిరెత్తు కూడా మిగలవు. డాల్ఫిన్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్స్. నానిగాడు తప్ప మిగతా పిల్లకాయలంతా బయటికి వెళ్ళండి. ఎక్కడ మీ డాడీ? తెలీదు. ఎక్కడ్రా మీ డాడీ? తెలీదు. ఎక్కడ మీ డాడీ? తెలీదు. తెలియదా? డాడీ ఎక్కడ? చచ్చిన నీ ఇద్దరు తమ్ములకు తెలుసురా, వెళ్ళడుగు. చెప్పరా ఎక్కడ్రా మీ డాడీ? మా డాడీ వచ్చేలాగా పోయి దాక్కోరా, రెండు రోజులైనా ఎక్కువ బతుకుతావు. కాల్చరా మీరు గుడ్లో సార్, పిల్లాడు తెచ్చాడంటే మేము ఊస్ అయిపోతాం. అయినా ఈ బచ్చతో మనకెందుకు పదం సరిపోదాం. చెప్పమని కొట్టాడు డాడీ, నువ్వు చచ్చేటప్పుడు కనిపిస్తాడు లేరా మా డాడీ అని చెప్పా. పోలీస్ చేతుల్లో లాఠీ ఉందిగా, దాంతో ఒళ్ళంతా కొట్టాడు డాడీ, అయినా చెప్పలేదు డాడీ, వాడికే చేతుల్లో పెట్టేసి వదిలేశాడు. అన్ని దెబ్బలు కొడుతున్నా నువ్వెందుకు చెప్పలేదు నాన్న? చెబితే నీకు మిగతా వాళ్ళని చంపే ఛాన్స్ ఉండదు కదా డాడీ. నువ్వు అందరినీ చంపేదాకా పోలీసులకి దొరకదు డాడీ. ఆ
నీకు తెలుసు, నీ కొడుకు కోసం నువ్వు తప్పకుండా వస్తావని. ఇంట్లో పట్టు చీర కట్టే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. చంపుతానని వెళ్ళిన వాడు ఒక్కడు కూడా బతికి తిరిగి రాలేదు. ఇదే చివరిసారిగా చెప్తున్నాను, పారిపోకపోతే పోయారు, కనీసం కోర్టులో అయినా లొంగిపోండి సార్. నా మాట విని లొంగిపోండి సార్. లొంగిపోతాం లాయర్, లొంగిపోతాం. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పినట్టే లొంగిపోతాం. నరకటం కాదు కదా, కనీసం వాడి నడుముకున్న బెల్ట్ కూడా పీకలేరు. కానీ రండి మా ఊరు వెళ్ళిపోదాం. దండం పెడతానంటే ఈ ఊళ్ళోనే ఉంటే మీరు బతుకుతారని నమ్మకం నాకు లేదండి. మా ఊరు డిఎస్పీ మా బాబాయ్ గారు అబ్బాయి, మా నాన్నగారి గెస్ట్ హౌస్ లో ఉంటూ సెక్యూరిటీ పెట్టించుకుందామండి. ఏంటి బావగారు ఇలా కంగారు పడతారు, మేము ఉన్నాను కదా. ఇంతమంది పోలీసు బయట ఉంటే ఎవడన్నా రాగలడా? వస్తే బతికి బయటకు వెళ్తాడా? డోంట్ వరీ, హ్యాపీ ముందు కొట్టండి. చలాయ్ బావగారిని జాగ్రత్త చూసుకో. కానీ ఒకటి రెండు వచ్చా కూడా కదలటానికి వీలేదు. ఓకే సార్. ఎవట్రా వ్యాన్ లోపల? మర్యాదగా బయటనండి, లేదా కాల్చి పారేస్తాం. ఓపెన్ ద డోర్. వాళ్ళు కాల్చొద్దు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? మా అమ్మ నాన్న, నా భార్య బిడ్డలు. అమ్మ నాన్న పొద్దు. మీ అమ్మ నాన్న భార్య బిడ్డల నోట్లో ఉన్నది బన్నులు కాదు, బాంబులు. టచ్ చేసి చూడు, రాకెట్ కంటే స్పీడ్ లో పైకి పోతారు. నీకు నీ వాళ్ళ ప్రాణాలు ముఖ్యమో, వాడు విస్టన్ సిటీ రామిలేడు ప్రాణాలు ముఖ్యమో డిసైడ్ చేసుకో. సార్ గణపతి గారు. మాకు మా డ్యూటీ ఏ ముఖ్యం అయితే ఆతుకూరు, కాకపోతే గణాతుకూరు. నిన్నే లేపేస్తామంటే చెప్పండి, రిమోట్ నొక్కుతా అందరం కలిసి పైకి జంప్ అయిపోతాం. వాడి ప్రాణాలు ముఖ్యం కాదు మహాప్రభు, ఈక ఈక ముక్కతో సమానం. వారు మీ బావగారని విన్నా? బావా బొక్క సార్, ఎక్కడో దూరం చుట్టకు. మీరు ఇమీడియట్ గా వండిపోయింది. అరగంట ఆరు నిమిషాలు డైలాగ్ వెళ్ళిపోయింది సార్. మీరు రండి సార్. మీరు వస్తున్నాం సార్. బిల్ అయిపోయింది. ఏంటి బావగారు, వాడు వచ్చాడా? వచ్చాడు వచ్చాడు. చచ్చాడా? త్వరగా లేపండి సార్. చంపండి.
కంగ్రాచులేషన్ సార్, 3 నిమిషాలు మర్డర్ చేశారు, చాలా ఫాస్ట్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. అమ్మా నాన్న సార్, టీవీ రిమోట్ లో ఉంది సార్, అది బాంబు కావాలనుకుంటా సార్. అమ్మ గణపతి, మా పుట్టింటికి తీసుకెళ్లి మరీ చంపానయ్యా, నువ్వు ఇక్కడ బతికేవాడివేమో. సార్ సోలోగా మిగిలిపోయారు, ఇప్పటికైనా నా మాట వినండి సార్. ఓరి నీ అమ్మ కడుపు మాడా, ఆ లుక్ ఏమిటయ్యా బాబు? మొట్టమొదటి తమ్ముడిని పాడెక్కించిన దగ్గర నుంచి మొత్తం ఫ్యామిలీ నాశనం అయిపోతున్నా, ఆ పాడు ఫేస్ మీద ఓ ఎక్స్ప్రెషన్ లేదు, ఆన్సర్ లేదు, ఏం మాట్లాడుతున్నా? ఈ లెవెల్లో నా తొక్కలో లుక్ ఒకటి ఇస్తావు, ఇదిగో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. బ్రతకాలి అనుకుంటే వచ్చి కోర్టులో లొంగిపో, లేదు ఇక్కడే చావాలనుకుంటే ఈ వెధవ లుక్కులు ఇచ్చుకుంటే ఇక్కడే ఉండిపో. అయ్యా బాబోయ్, పద కోర్టులో లొంగిపోదాం. బ్రతికించావు, లొంగిపోతున్నారా? అవును సార్. విష్ణం శెట్టి బాపినేడే విచారణకు వీలుగా లొంగిపోయాడని కోర్టు వారు భావించి జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కు ఆదేశించడం అయినది. ఈ రోజులో జైలంటే సొంత గెస్ట్ హౌస్ లాంటివి సార్. టైంకు మందు, మంచింగ్కు ముక్క, ముద్దు ఆడుకోవడానికి చెక్క, అన్ని సెటప్లు ఉంటాయి. అప్పుడప్పుడు నేను వచ్చెళ్తూ ఉంటాగా హ్యాపీగా ఆ గణపతి గారు చచ్చేంత వరకు జైల్లో రెస్ట్ తీసుకుని వాడు చచ్చాక బయటికి రండి. ఆల్ ది బెస్ట్ ఇన్స్పెక్టర్. జైల్లో వదిలేసి అన్ని ఏర్పాట్లు అరేంజ్ చేసిరా. సరే సార్. నువ్వు పై కోర్టులో లొంగిపోతున్నావని తెలిసి నేను కింద కోర్టులో లొంగిపోయానరా. Ah! 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 Ah!
స్వామి, ఈ జన్మకి వరం చాలు, తీసుకెళ్లి వరి తీయండి. పారిపోయా, పారిపో. మా గురించి ఆలోచించు. ధర్మం కాపాడడానికి బలిదానం చేసిన వాడు, దర్జాగా వెళ్ళిపో. నీలాంటి వాడికి ఉరిశిక్ష చేస్తే మాకు పుట్టగతులు ఉండవయ్యా. స్వామి శరణం, పారిపోయా. క్షమించండి స్వామి, నీతి నీ నిజాయితీని నేతి ముద్దలు చేసి తెరిపించాడు మా నాన్న. నా నిజాయితీ చూసే కదా స్వామి జైలు నుంచి నన్ను తప్పించారు. అదే నిజాయితీతో మేము ముందుకొచ్చాను. పదండి స్వామి.